అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నా భార్య కోసం నేను మారుతాను మొదటి భాగం కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి కాస్త నాకు బాగా తలనొప్పిగా ఉండి నేను డైలీ అప్లోడ్ చేయలేకపోతున్నాను మ్యాథ్స్ నేను ఇంకా డైలీ అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను మీరు చాలా చాలా కమెంట్స్ పెడుతున్నారు స్టోరీస్ అప్లోడ్ చేయాలని నాకు కూడా ఫోర్ పార్ట్స్ త్రీ పార్ట్స్గా స్టోరీస్ లేదా త్రీ ఫోర్ స్టోరీస్ పెట్టాలనే ఉంటుంది మ్యాథ్స్ నేను మీ అంచనాలకి రీచ్ అవ్వాలని చూస్తాను ఓకే మన ఛానల్లో మంచి మంచి కంటెంట్తో ఉన్న స్టోరీస్ చాలా చాలా ఉన్నాయి మీరు వినకపోతే ఒకసారి వినండి మీకు నచ్చిన స్టోరీస్ని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేసుకోండి మంచి మోటివేషనల్ స్టోరీస్ అలాగే మీనింగ్ఫుల్ స్టోరీస్ కూడా చాలా ఉన్నాయి తెలియని విషయాలు తెలుసుకోవటం తప్పు కాదు కదా అలాగే ఛానల్ని విజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా కథని విన్న ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి లైక్ చేసి కమెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆలనే బటన్ని ప్రెస్ చేసుకోవడం మర్చిపోకండి కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా కారు అలా రోడ్డు మీద పరుగులు పెడుతూ వెళుతోంది ఇప్పుడు మనం ఎందుకు వెళుతున్నాం పెదనాన్న ఇంత దూరం అని అడిగింది రుద్రాణి వాళ్ళ పెదనాన్న మాధవరావుని తప్పదు కదమ్మా మరి కర్మ ఏం చేద్దాం అన్నాడు తండ్రి మోహన్ రావు అవును అమ్మని కూడా ఎందుకు తీసుకొస్తున్నావు మరి మన ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలి కదమ్మా పెద్దమ్మ ఎందుకు రాలేదు మీ పెద్దమ్మకి ఏదో పూజ ఉందంటమ్మా అక్క వాళ్ళు ఆఫీస్కి వెళ్ళారు కదా మరి మీ తమ్ముడు కిరణ్కి బాగాలేదు కదా అందుకని కిరణ్ని చూసుకోవడానికి మీ పెద్దమ్మ జయలక్ష్మి ఇంటి దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది అని చెప్పింది తల్లి వసంత కానీ ఇప్పుడు మనం అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న పని వాళ్ళు చేసి పెడతానంటారా అంటారనే ఆశతో నేనమ్మా ఎప్పుడో ఒకనొకనాడో నాకు మీ నాన్నకి కలిపి మా నాన్న ఇచ్చిన సైట్ అదే ఆ రోజున అది రేటు పెరిగేది లేదు చచ్చేది లేదులే అన్నట్టు మేమిద్దరం చెప్పాలంటే ఒళ్ళు పొగరెక్కి తెక్కెక్కి దాని చుట్టూ మేము కొలతరాళ్ళు వేయించేసి అప్పుడే ఫెన్సింగ్ వేయించో గోడ కట్టించో ఉంటే ఇవాళ ఈ బాధ ఉండేది కాదు మేము దాన్ని అలా వదిలేసి మా ప్రైవేట్ ఉద్యోగాల్లో మేము పడిపోయాం ఆ తర్వాత మా పెళ్ళిళ్ళు ఆ తర్వాత నాకు మీ అక్క వాళ్ళిద్దరు పుట్టడం మీ నాన్నకి నువ్వు మీ తమ్ముడు కిరణ్గాడు పుట్టడం అలా రోజులు గడిచిపోకుంటూ వచ్చేసినాయి కాలంలో మేము కష్టపడి ఆ ప్రైవేట్ ఉద్యోగం మీద సంపాదించుకుందంటూ ఏమీ లేదు మీ చదువులకి ఇంటి ఖర్చులకి కటీ పెట్టిగా సరిపోవటం తప్ప మా నాన్న ఇచ్చిన డబ్బులు పెట్టి మేమంటూ ఏర్పాటు చేసుకుంది ఏదైనా ఉంటే రెండు అంతస్తులు రెండు అంతస్తులు ఇల్లు దాంట్లో పై రెండు పోర్షన్లు అద్దెకిచ్చి కింద ఒక పోర్షన్లో మనం ఉంటూ ఎలాగో జీవిత నవ్వుకనే అలా నెట్టుకొస్తున్నాం కానీ పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదమ్మా ఆ స్థలం కాస్త పనికిమాల ఎదవలో రేటు పెరిగిందని తెలిసి దాన్ని కబ్జా చేసేసారు ఇప్పుడు ఆ స్థలాన్ని మనదే అని చెప్పి ఎవరికైనా అమ్ముదామంటే కొనటానికి ఎవరికీ దమ్ము ధైర్యం సరిపోవటం లేదు అవతల కబ్జా చేసిన పెద్ద గుండా యదవ కాబట్టే మనం ఎదురెళ్ళగలవా మన బ్రతుకులంతా మనం ఎంత అక్కడికి మీ నాన్న నేను వెళ్ళి మాట్లాడా అది అమ్ముకొని ఇంత పర్సంటేజ్ ఇస్తానంటే అది నాదైతే మీరు నాకు ఇచ్చేది ఏంట్రా అని వాడు దొంగ డాక్యుమెంట్లు కూడా ప్రిపేర్ చేయించుకున్నాడు మీ నాన్న మీద నా మీద చేయి చేసుకున్నాడు ఇంటికి వచ్చి కూర్చుంటే మీ పెద్దమ్మ నానా తిట్లు తిడుతుందే ఆడపిల్లలిద్దరిని నేను ఎంటెక్కులు చదివిచ్చి ఇప్పటిదాకా పరపరాగ సంపర్కం చెందిన పువ్వులల్లే నేను ఉంచింది ఎందుకు అమెరికా సంబంధాలు దట్టు కోటీశ్వర్ల సంబంధాలు ఇచ్చి చేద్దామని ఇప్పుడు ఆ స్థలం రేటు పెరిగిందని తెలిసి నేను ఆశపడ్డాను అలాంటిది నువ్వు ఇలా చేస్తే ఆడపిల్లలకి ఏం పెట్టి పెళ్ళిళ్ళు చేస్తాం ఇంట్లోనే ఉంచు ంటావా అని మీ పెద్దమ్మ గోల పోనీ ఇటు మీ నాన్న విషయం నీ చదువు ఎలాగో నెట్టేసుకొచ్చాడు మీ తమ్ముడు కనుకోకుండా వాడు బైక్ అడిగాడని మీ అమ్మ బైక్ కొనమంటాం వాడది కాస్త బైక్ రేస్ పెట్టి ఫ్రెండ్స్తో రేస్కి వెళ్తాడని మనం ఊహించామా వెళ్ళిన పిల్లాడు ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు ఇప్పుడు వాడి ట్రీట్మెంట్కి ఇన్సు ఒక అక్క పెళ్ళికైనంత అవుతే ఇక మిగతా డబ్బులతో నిన్న ఒక అయ్యే చేతిలో పెట్టొద్దా అమ్మ వాడిని చదివించుకోవద్దా మీ అమ్మ నాన్న రేపొద్దున వాడికంటూ ఒక ఉద్యోగం వచ్చిందాక వాడిని ఆరోగ్యంగా చూసుకోవద్దా వాడికి పెళ్లి చేయొద్దా మధ్య మధ్యతరగతి వాళ్ళ బ్రతుకులకి పెద్దవాళ్ళు ఇచ్చిన వాటి మీద ఆధారపడో మనం ఏదో తిప్పల పడో రావటం తప్ప మన కోట్లు లక్షలు ఎవరిస్తారో కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం పెద్దనా ఎందుకు వెళ్తున్నావు అని అడిగింది రుద్రాణి మాధవరావు చెప్పుకొచ్చాడు నాకు చిన్ననాటి స్నేహితుడమ్మ నాతో పాటు కలిసి పుట్టి కలిసి పెరిగి కలిసి చదువుకున్నాడు నారాయణ నారాయణ నేను ప్రాణమిత్రుల అయితే ఒకే ఊరు వాళ్ళం నారాయణ వాళ్ళకి కాస్త తిన గొడవ బాగానే ఉండేదే ఇద్దరం చదువులు పూర్తయిపోయిన తర్వాత నాకు మీ పెద్దమ్మ జయలక్ష్మితో పెళ్ళైతే నారాయణకి లక్ష్మి అనే అమ్మాయితో పెళ్ళైపోయింది ఆ తర్వాత నాకు ఇద్దరు కూతుళ్ళు పుడితే నారాయణకి ఇద్దరు కొడుకులు పుట్టారు ఒకళ్ళ కింద నేను ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదని పిల్లలు పుట్టిందాక వ్యవసాయమే చేసిన నారాయణ ఆ తర్వాత భార్యను తీసుకుని ఇదిగో ఇప్పుడు మనం వెళ్ళబోయే ఈ ఊరికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాడు ఇక్కడ అదేదో చోట గుమస్తగా పనిచేస్తున్నా ను పెద్ద దివాణంలో అని చెప్పిన గుర్తమ్మా వాళ్ళు కాస్త మనలాంటి వాళ్ళకి కాస్త సెటిల్మెంట్లు అవి చేయించి పెడతారంట వాళ్ళైతే ఆ సైటు మనకి ఇప్పించి పెట్టగలరంట నేనే నారాయణకి ఫోన్ చేసి కన్నీళ్ళు పెట్టుకున్నాను దాంతో నేను మా అయ్యగారితో మాట్లాడుతాను రమ్మనమన్నాడు అయ్యగారా ఇక్కడ కాస్త పల్లెటూరు జనాలు కదమ్మా నాటుగా ఉంటారు కదా ఇక్కడ మేడం సార్ ఇలాంటివి వాడరంట కాబట్టి అయ్యగారు అమ్మగారు అనే అంటారంట నారాయణ చెప్పాడు రమ్మనమన్నాడు రమ్మనమంటే ఇదిగో ఇలా వెళుతున్నాం వెళ్ళేటప్పుడు అందరం కలిసే వెళ్ళాలి అందరం కలిసే ఆయన అడగాలి అందరం కలిసే రండి అని చెప్పాడు నారాయణ ఆయన అసలు ఎవరికి ఇలాంటి పనులు చేసి పెట్టాడంట నారాయణ మన మొహం చూసి మనకున్న ఒకే ఒక్క జీవనాధారం అదని అడిగి కాళ్ళు గడ్డాలు పట్టుకుంటే సర్లే రమ్మనమన్నారంట మన్నే అందుకే మీ అమ్మ మీ నాన్న మీ మీ తమ్ముడికి బాగలేదు అమ్మ తీసుకెళ్ళలేక మీ పెద్దమ్మ పూజలో ఉందని అక్కల ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉందని రాలేమన్నారని మీ నాన్న నేను ఇదిగో నాకు సమ్మర్ హాలిడేస్ కాబట్టి నేను అంతేనా అందరు రుద్రాని అవును తల్లి అని చెప్తే సరేలే మరి అయిపోవాలనే కోరుకుందాం అందరు రుద్రాణి అంతేగామ్మ అది కనుక వాళ్ళు సెటిల్మెంట్ చేసి పెడతాం అని చెప్తే ఇంటికి కూడా వెనక్కి వెళ్ళే పని లేదు బట్టలు కూడా సర్దుకునే వచ్చాం అందరి కలిపే ఇటునుంచి డైరెక్ట్గా తిరుపతికి వెళ్ళి మొక్కు తీర్చుకొని అటునుంచటో ఆ పక్కనే ఉన్న కాణిపాకం కాళహస్తే ఆ పక్కనే ఉన్న మిగతా దగ్గర దగ్గర టెంపుల్స్ అన్నీ చూసుకొని అప్పుడు మళ్ళీ మనం తిరిగి వచ్చేలోపు వాళ్ళ పని కంప్లీట్ చేయించితే వాళ్ళకి దండం పెట్టి ఆ తర్వాత ఇక్కడి నుంచి మనం మన ఊరు వెళ్ళేలోపు ఆ కబ్జా బోర్డులు పీకేసి మన స్థలం మనకి దక్కుదలవు అమ్మేసుకుంటే నాలుగు రూపాయలు మన చేతికి వస్తాయి ఇంత రిక్వెస్ట్ చేసి మనం వెళ్ళి ఇంత వాళ్ళని అడుక్కోవాలా అడుక్కోవటం అనకూడదే మనకు వేరే దిక్కు ఆప్షన్ లేదు కాబట్టి ఇక మనం వాళ్ళ కాళ్ళు గడ్డాలు అనాలి అదేదో ఇంత షేర్ అని పడేస్తామని చెప్పొచ్చుగా మనం పడేస్తే ఏరుకునేంత లేమిట్లో ఉన్నాడు యితే అంత బలగం డబ్బు లేని వాళ్ళైతే కనుక సెటిల్మెంట్లు చేయించగలరంట చెప్పు ఆయన పర్సంటేజ్ తీసుకోవట్లేదని నీకు ఎవరు చెప్పారమ్మా అది అదే ఇదిదే అన్నాడు తండ్రి మోహన్ రావు ఓహో అందరుద్రాణి మరి అంతేనమ్మా పెద్ద పెద్ద వాళ్ళతో వ్యవహారాలంటే పెద్ద పెద్దగానే ఉంటాయి లేవే నీ తలకాయ నీకేం తెలుసు అన్నాడు మాధవరావు అనేసి పెదవి వేరు చేసే అలా మ్యూజిక్ పెట్టుకొని వింటూ పెదనాన్న పక్క సీట్లో కూర్చుండిపోయింది రుద్రాణి కారు అలా వెళ్ళింది ఒక పెద్ద దివాణం అంటే ఏదో అనుకుంది ప్యాలెస్ లాంటి చాలా పెద్ద ఇంటి ముందు కారు ఆగితే సెక్యూరిటీ వాడు ఆపేశాడు బయట బాడీ బిల్డర్ లాంటి పది మంది మనుషులు ఉన్నారు ఎవరు కావాలి అని అడిగాడు వాడు అడిగితే నారాయణ ఓ గుమస్తా గారా ఆగాగు క్యాకేసుకొస్తా అని ఇక్కడే ఆపు బండి పక్కది పక్కది అన్నారు బండిని పక్కన పెట్టాడు పెదనాన్న మాధవరావు ఈ లోపు సెక్యూరిటీ లోపలికి వెళ్తే లోపల నుంచి చెమట్లు కక్కుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్న ఆయనే నారాయణని కనుక్కోటానికి రుద్రానికి ఎక్కువసేపట్లేదు అలా వచ్చిన ఆయన జాగ్రత్తగానే వచ్చారే రెండు రండి అన్నాక నమస్కారం అన్నయ్య గారు అందే అమ్మ నమస్తే అమ్మ బాగున్నావా బాగున్నాను అన్నయ్య అన్న తర్వాత అవును వదిన గారు అది ఇంటి దగ్గర ఉందమ్మా ఈరోజు రాలేదు రోజు దివాణంలో పెద్దావిడికి ఏదో పని అందుకోవడానికి వస్తుంది కాస్త పూట దానికి ప్రాణం బాగాలేదని చెప్పి రాలేదు అంటే అంకుల్ మీరు ఏం చేస్తారు నాట్ ఎవరి తీసినానా అన్నీ చేస్తాను ఒకటేంటి అన్నీ నేనేగా చూసుకో అంటే నారాయణ చాలా నిజాయితీ పొరడమ్మా పావలా కూడా ఆశించడం అందుకే వాళ్ళు లోపలికి రావటమే కానీ బయటికి వెళ్ళటం అనేది లేదని మా మీ పెదనాన్న అన్నాడు నారాయణ అన్న తర్వాత ఇక ఏరా ఒప్పుకుంటారుగా అన్నాడు మాధవరావు అన్నయ్య ఓకే చేస్తారుగా అని అడిగాడు మోహన్ రావు నారాయణని చేస్తాడులే కంగారు పడకు నువ్వు మోహన్ అని చెప్పాడు నారాయణ నేను రిక్వెస్ట్ చేస్తానుగా మీరు జాగ్రత్తగా మాట్లాడండి అమ్మ నువ్వు చదువుకున్న పిల్లవు కదూ జాగ్రత్త అంటే ఏంటంకులు అడుక్కోవాలా కాళ్ళు పట్టుకోవాలా చిన్నపిల్ల కదా ఉడుకు రక్తం కదా ఈ రోజుల్లో జనరేషన్ కదా అలాగే మాట్లాడతావులేమ్మా కాకపోతే ఒక్కటే పని మనదే నేను ఎంతో చెప్పి నేను ఎంతో నిజం చెప్పాలంటే మీరు బతిమీలాడనరా నేను కాళ్ళు పట్టుకుంటాను అక్కడ దాకా చేసుకొస్తాను ఏదో ఒక విధంగా పని అయ్యేలా చూస్తాను అన్నాడు నారాయణ అవసరం అంకుల్ మనం షేర్ పడేస్తూ మనం పడేస్తే వాళ్ళు ఏరుకునే రకాలు కాదమ్మా కానీ మనం ఇవ్వాలి అది తప్పదిక్కడ అన్న తర్వాత లోపలికి వెళ్తే అక్కడ ఒక పెద్ద సింహాసనం లాంటి కుర్చీలో ఒక ముసలోడు కూర్చొని ఉన్నాడు ఆయన పేరు వెంకట సుబ్బయ్య ఆయన అక్కడ కూర్చుని చుట్ట తాగుతున్నాడు చుట్ట తాగుతూ పక్కన ఉమ్మడానికి ఒక వాజు లాంటిది పెట్టారు అసహ్యం వేసింది చూస్తేనే రుద్రానికి ఇక కాళ్ళ దగ్గర చెప్పులు కనపడట్లేదురా అంటే నారాయణ తీసుకెళ్ళి ఆ చెప్పులు అక్కడ పెట్టాడు పైపంచ పడ్డట్టుంది చూడు అంటే పైపంచ వేశాడు వేసిన తర్వాత అయ్యా అన్నాడు నారాయణ అంటే ఆ చెప్పు ఏంట్రా అంటే అదే బాబు మొన్న మీకు నేను చెప్పాను కదా ఒక స్థలం విషయంగా నా స్నేహితుడు నా స్నేహితుడి తమ్ముడు నా సొంత మనుషుల్లాంటి వాళ్ళు నా అత్తమిత్రులు ప్రాణమిత్రులు అని చెప్పాను కదా అయ్యా మీకు కాస్త వీళ్ళ సైట్ వ్యవహారం చేసి పెడతారా బాబు అని అడిగితే మీరు రమ్మని చూద్దాం అన్నారు కదండి వాళ్ళే వచ్చారు వచ్చారా వీళ్ళేనా అన్నాడు ఆ ముసలోడు చాలా పొగరుగా చాలా గర్వంగా రుద్రాణి అలాగే చూసింది కింద నుంచి పైకి చూస్తే ఏరి వీళ్ళేనా ఆడా అని అడిగితే ఒళ్ళు మండిపోయింది వీడు వాడు అంటుంటే అయితే అవునండి వీడేమో నా స్నేహితుడు మాధవరావు ఇతను మాధవరావు తమ్ముడు మోహన్ రావు నాకు తమ్ముళ్ళాంటి వాడే ఈమె మోహన్ రావు భార్య వసంత ఈ అమ్మాయి మోహన్ రావు కూతురు రుద్రాణి మిగతా వాళ్ళు రావటానికి అవలేదంట బాబు అందుకే రాలేదంట ఎందుకు రాలేదో అనుకుంటూ పైన్నుంచే అతని భార్య ఎంత లావునుందే పట్టు చీర కట్టి ఒళ్ళంతా నగలేసి అమ్మూరు ఆండాళ్ళమ్మున్నట్టు వచ్చింది అమ్మ మైసమ్మ గారు రండి అంటే ఎల్లికూర్చి ఎత్తురాడా నారాయణ అని ఎత్తుకొచ్చిన తర్వాత ఎట్రారా నారాయణ చెప్పండమ్మా అంటే ఏమీ లేదు కానీ కాసిన జంతికలోనూ తింటాకి నాలుగు దురదగాను పళ్ళు లాగుతున్నాయి పెట్టి చూరాపో లోపలికి పోయి అలాగేనమ్మా అన్న తర్వాత ఏంటి విషయం ఏంది మిగతా ఆడంగులు రాలేదో అన్నదమ్ములు ఇద్దరికి ఓటే పెళ్ళామేం కాదుగా అనే వాటికి చిక్కు మంది వాళ్ళ మనసు మరీ ఎంత కుసంస్కారం గల మనుషులా అనిపించింది నారాయణ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మైసమ్మ చేతిలో ఆ వెండి బౌలు పెట్టాడు దాంట్లో సరిగ్గా ఒక కేజీ హాటు ఒక కేజీ స్వీటు ఉంటుంది పంటి కింద వేసుకుంటూ కూర్చుంది వాటిని అలాగా కూర్చుంటే ఏంది వ్యవహారం అని అడిగారు మోహన్ రావుని మాధవరావుని అడిగితే నారాయణ నేను చెప్పానమ్మా బాబు ఏరా నాకు చెప్పవా అంది నారాయణని అమ్మ వీళ్ళిద్దరికీ వీళ్ళ ఇచ్చిన స్థలం ఉందమ్మా ఆ స్థలం ఇప్పుడు కబ్జాదారులు కబ్జా చేశారు ఆ స్థలం కనుక మనం ఇప్పిస్తే సరే అలాగైతే ఎంత ఇస్తారు అందే ఎంత ఇస్తారంటే మీరే చెప్పండి అన్నారు మాధవరావు మోహన్ రావు వచ్చి ముందు ఆయన కాళ్ళకి దండం పెట్టాలని తెలియదేంట్రా అన్న తర్వాత వెళ్ళి వసంత మోహన్ రావు మాధవరావు కాళ్ళకి దండం పెట్టి రిక్వెస్ట్ చేశారు రుద్రాణిని కూడా దండం పెట్టమంటే పెట్టి కొంచెం పని చేసి పెట్టండి మా తమ్ముడికి ట్రీట్మెంట్కి మా అక్కల పెళ్ళిళ్ళకి కావాలండి మరి వాళ్ళు రాలేదే అంటే అక్క వాళ్ళు రాకూడదు ఏది అందరూ ఒకేసారి అయ్యారేమే మీ ఇంట్లో అందు మైసమ్మ అంటే లేదమ్మా అమ్మాయి వాళ్ళు చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఆడపిల్లలకు ఉద్యోగాలు ఏందిరా ఎవడో ఒక అక్కడిని మరి ఆడుతూ లేచిపోతాయి పంపకూడదు అందు వయసమ్మ అదేనమ్మ పెళ్లి చేసేద్దామని అట్టగైతే నీ పెళ్ళామేది అందు మాధవరావునే అంటే ఆమె కాస్త పూజలు అయ్యి ఉన్నాయని ఆహా దేవుడి పని మీద దాగింది అయినా మేమే దేవుళ్ళంగా ఈ ఊరికి మమ్మల్ని మించిన దేవుళ్ళు ఎవర్రా మమ్మల్ని చూస్తే సరిపోదా నీ పెళ్ళం మళ్ళీ దేవుళ్ళు పూజలు చేయాలా అందు మైసమ్మ అన్నాక అదేనమ్మ దానికి ఆ విషయం తెలియదుగా ఆహా దీనికి కొడుకున్నాడు అంటున్నారు వాడేడే పిల్లాడి బాగాలేదమ్మా మంచంలో ఉన్నాడు మంచానడ్డా అన్నాడు వెంకట సుబ్బయ్య అవును బాబు అన్న తర్వాత సరేలే అట్లాగైతే చేద్దాం ఇరవై ఐదు పర్సెంట్ మాట్లాడరా నారాయణ అంటే మరీ ఎక్కువ కదా బాబో అన్నాడు మోహన్ రావు సరే అలాగైతే వెళ్ళి ఆ రౌడీ రౌడీగాళ్ళని గాళ్ళని కొట్టి ఆ కబ్జా పెట్టిన బోర్డును తీసేయించి నువ్వు పెద్ద మొగోడివి కదా మొత్తం నువ్వే చేసుకొని మొత్తం వెళ్ళి బగలు తీసుకొని రారా మా దగ్గరికి ఎందుకు వచ్చావురా ఎదవన్నారా ఎదవా అందు మైసమ్మ అనేసరికి మోహన్ రావు తలదించేశాడు రుద్రానికి కోపం కట్టలు తెంచుకుంది ఆ తర్వాత చేగట్టిగా పట్టేసుకున్నా నారాయణ ఇక్కడ ఆవేశాలు పనికి రావమ్మా నువ్వు తగ్గాలి అన్న తర్వాత ఇరవై ఐదు పర్సెంట్ ఇవ్వకపోతే ఎట్టావుద్ది అనుకుంటున్నా మనుషులను పంపాలి మాకు బొదలు అక్కడ ఏదన్నా జరిగిందంటే మా మనుషులు జైలుకెళ్ళి కూర్చుంటారో ఏ నువ్వు నీ అన్న పోతారా నీ పెళ్ళవు నీ వదిన పోతారా నీ అన్న కూతుళ్ళు నీ కూతురు పోతారా అని అడిగితే లేదులేండి అమ్మ వాడికి తెలియదులే అని మాధవరావు అసలు ఆ స్థలం మనం ఇంత రేటు పెరుగుద్దనే అనుకోలా అనుకోలే మా నాన్న కొన్నప్పుడు ఒళ్ళు బలిసి మనం ఫెన్సింగ్ లేయించుకోకుండా మనం గోడలు కట్టించుకోకుండా కొలతలు వేయించుకోకుండా వదిలేయటం మన తప్పు ఇప్పటికే మీ వదిలి నా తలకాయ తింటుంది చాలదని మోహన్ నువ్వు కూడా ఊరుకోరా అంత అత్యాసెందుకు రా నోరు ముయి నువ్వు ఏ వచ్చిందో దక్కుదాలి అనుకోవాలి అలాగేనమ్మ మాకు ఇష్టమేనన్నాడు మాధవరావు ఆ సర్లే అలాగైతే అందు మైసమ్మ బాబు ఎన్ని రోజులు పట్టుద్ది అని అడిగాడు మాధవరావు ఎన్నో రోజులు ఎందుకు పట్టుద్ది ఈ కాక ఇంకో మూడు రోజులు అంతే ఈ అవ్వదు ఈ మీరు వచ్చి ఇప్పుడేగా చెప్పుండారు బయటికి పోయి ఉండరు నా బిడ్డలు రావాల వచ్చిన తర్వాత మాట్లాడాల ఏ మూడు రోజులు పట్టిద్ది మరి మూడో రోజుకి అయిపోయిద్దిలే నువ్వేం కంగారు అడకో అంది మైసమ్మ అన్నాక ಹಲಗೆಮ್ಮ ಅನೆ ಮರಿಮೇ ವೆಳ್ಳೋಸ್ತಾಮಮ್ಮ ಅನೆ ಬಯಲ್ ದೇರ್ತೆ ದಣ್ಣಂ ಬೆಟ್ಟಿ ಆಗನ್ರಾ అంది అనేసరికి ఆగితే దేనికే వెళ్ళాలా అన్నాడు వెంకట సుబ్బయ్య ఆగవో పెద్ద మనిషి నువ్వు అన్నిట్లో దూరదు అన్నానా విషయాలు నీకెందుకో నేనేమన్నానే అబ్బా ఆగవయ్యా అన్న తర్వాత వరాయ నారాయణ అంటే అమ్మ చెప్పండి అన్న తర్వాత ఇంట్లో పనులు లేరు కదా ఇంట్లో ఉన్న పను చేస్తుంటే పని తెమిలి సావట్లేదు దీన్ని నాకు ఈ కూతురిని పని చేసిపోద్ది అందమాయసమ్మ అంటే నేను వాట్ పని చేయాలా అందరుద్రాని ఏమే అంత ముట్టె పొగరు అంత ఒళ్ళు తిరుగుతుందే అంత తిమ్మిరిమారి మాటలు ఏ చదివేసినావా కూతురునే చదివితే ఆడకూతురు ఇంటి పని చేయదా ఇక్కడ అట్టాటి ఏమి జల్లుబాటు కాదు కానీ మూడు రోజుల పాటు నీ కూతురు నా ఇంట్లో పాసి పని చేసిందా పని ఆడే ఉండిపోనాదే ఆ పని అట్లా ఉండిపోతే నా మనసు బాగోక ఆలోచనలు తిమ్మిన బొమ్మిిన నా అయినాయంటే నా పెనిమిటి మనసంతా అల్లకల్లోలమైపో నేను పడకటింటికి ఆలస్యంగా పోతే ఆ తర్వాత అదొచ్చి మీ స్థలం మీద కూర్చుంటే పని కూడా అవ్వదు మరి అన్నాక నేను చేస్తానులేండి దానికి అలాంటి చేత కావో అంది వసంత చేయి ఎవరైనా ఒకటే నాకు నువ్వు ఉంటానంటే ఏంది నీ కూతురు ఉంటానంటే ఏంటి ఎంతైనా కన్న తల్లి కదా తల్లితో ఎలా చేయించుద్ది దాంతో నేనే చేస్తా నేనే ఉంటా అద్గదే అట్టగుండాల మంచి మదగిరిగలు ఆడదానివే అలా ఉండాలి కానీ చేద్దుగా నువ్వే అన్న తర్వాత మరి మేము మూడో రోజుకి మళ్ళీ వస్తామమ్మా అన్నాకి ఆడబోతుండారు అన్నాడు వెంకట సుబ్బయ్య ఆ మాటకి మేము తిరుపతి అవి ఉన్నాయి బాబు చూసుకొని వస్తాం ఏది మా దర్శనం చేసుకున్నా కూడా దేవుళ్ళవైన మమ్మల్ని మొక్కాక కూడా నీకు ఇంకా దేవుడు కావాలేంద్ర అన్నారు మూడు పెళ్ళం అదేనమ్మ ఆది దంపతులు దంపతులు ముల్లో లేలే దంపతులైన మిమ్మల్ని చూశాక ఇదే కళ్ళతో వెళ్ళి ఆ దేవుడిని కూడా చూసుకొని మీరెంత గొప్ప పని చేసి పెడతానన్నారు ఆ దేవుడు చేయలేకపోయాడు మీలాంటి ఆ పరిచయం చేసినందుకు దేవుడికి ఒక కృతజ్ఞత చెప్పి అందరిని చల్లగా చూడమని చెప్పు వస్తామంటున్నారమ్మ அம்மா அண்ணா நாராயண ஆ சரிசர்லே மூடு ரோஜில் இது மாடே உண்டதுலே மெருவோம் அந்த வயசம்மா அண்ணாக்க ఇంకా పదండ్రా నేనున్నానుగా నేను చూసుకుంటానులే నేను అమ్మాయి ఎనహమ్మాలే ఉంటాను అమ్మాయిని వదలనిలే మీరు వెళ్ళండి అనే వసంత మోహన్ రావు మాధవరావు జాగ్రత్త అని చెప్పి రుద్రానికి బట్టలు సూట్ కేసి ఇచ్చేసి ఆ తర్వాత వెళ్ళొస్తాంరా అమ్మాయి జాగ్రత్త అని చెబితే మీరు వెళ్ళండి అని పంపించాక రామ్ మా లోపలికి అని లోపలికి తీసుకొచ్చాడు నారాయణ ఏం చేయాలి నేను ఇక్కడ అని అడిగింది రుద్రాణి ఉంటాయి వాటిని అడుగు చెబుతే నీకు అంది మైసమ్మ అన్న తర్వాత ఆల్రెడీ పనులు ఉన్నప్పుడు ఇంకా నేను కూడా ఎందుకు ఎంతమంది కావాలో దీనికి అనుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదో పని చేయాలంటగా అంటే ఏం పని చేస్తావు నువ్వు అన్నారు అక్కడున్న ఇద్దరు ఏదో చేయాలని ఆవిడ చెప్తుందిగా అన్నాక అత్తయ్య ఏం పని చేయాలి అంటే ఏం పని చేసేదేంది ఎవడు చేస్తాడు ఇంటి పని వంట పని ఇవన్నీ ఎవడు చేస్తాడు అంటే మేము ఉన్నాం కదా తను కొత్తగా ఏం తెలుసుదని ఏ ఇప్పుడు మీరెలా వచ్చిన రోజున మీకు తెలియకుండా నేర్చుకున్నారో అదే అలాగే నేర్చుకుంటుందిలే చేయనీయండి అవును పొద్దున్నుంచి నువ్వేంది వచ్చి నాకు స్నానం చేయించలా నలుగేలా మీ మామయ్య మళ్ళీ నన్ను గదిలో రమ్మంటాడు కాసేపు ఆగితే నువ్వేంటే నీకేం చెప్పాను నాటు కూడా ఉండమన్నానా రాగి ముద్ద చేయమన్నానా అలాగే నీకేం చెప్పాను ఇంకా అట్లా నిద్రమోహం వేసుకుని చూస్తున్నావేంది నువ్వు ఇంకా జొన్న రొట్లు కొట్టు కానీ ఇంకా నిద్రమొహం వేసుకొని నా వైపే చూస్తావేంది అన్నాక అయిపోతున్నాయి అత్తయ్య అని అంటే ఆ సర్లే నువ్వు రావే వచ్చేస్తాను అత్తయ్య ఈ సరితేసి ఆ సరే సరే తొందరగా రా వచ్చి కానీ నన్ను రెడీ చెయ్యాలి అన్నాక ఆ సరే అత్తయ్య అన్న తర్వాత అత్తయ్య అంటున్నారు మీ మేనత్త మీకేమవు కాదు వాళ్ళ కొడుకుల్ని మేము చేసుకున్న కోడళ్ళం కాబట్టి మాకు తన ఇచ్చి పెళ్లి చేసిన అత్తయ్య మూడు రోజులుండి వెళ్ళిపోయేదానివే నువ్వు పెద్ద పెద్ద పనులేమి ఇక్కడ చేయలేవులే కానీ ఇదిగో ఈ చీపరు తీసుకెళ్ళి ఊడ్చేసి అలా మాప్ పెట్టుకు పై ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ దాకా నారాయణ గారు అమ్మ చెప్పండి మీరు తీసుకెళ్ళి తనకు చూపించండి అలాగేనమ్మా ఇదిగో డస్టింగ్ కూడా చేసుకొచ్చేసాయి అన్న తర్వాత ఇక పెద్ద కోడలు నేను నేను వెళుతున్నానే నువ్వు జాగ్రత్త అయిపోయిందిలే అక్క సర్దేస్తాను నేను టేబుల్ మీద నువ్వు వెళ్ళు అన్నాక సరి సర్లే అన్నాక ఇదిగో అమ్మా ఇక్కడే ఈ దులుపుకొచ్చేసి ఈ ఊడ్చుకొచ్చేసి నేను సాయం చేస్తారా అమ్మా నువ్వు ఊడ్చుకొచ్చేసి నేను తడిగుడ్డ పెట్టుకొస్తా మీకు ఎందుకు అంకుల్ పర్వాలేదమ్మా రోజు మీ ఆంటీ వచ్చేదే ఇవాళ లక్ష్మి కాస్త నలతగా ఉందని అది రాలేదు రేపు ఎల్లుండి అది రాలేదు ఈ రెండు రోజులు నేను సాయం చేసి పెడతాలే నీకు పర్లేదమ్మా మన పని మనం చేసుకుంటే తప్పే ఉంది రా తల్లి అని ఒకవైపున ఊడ్చుకుంటూ వస్తుంటే రుద్రాని ఆయన పప్పు మాప్ పెట్టుకురావటం అటు ఇటు ఇటు అటు సర్దుకు రావటం డస్టింగులు చేసి రావటం అవన్నీ చేసుకుంటా వస్తున్నాడు ఆయన ఒక పక్క నుంచే మధ్యలో మైసమ్మ నువ్వేంద్ర నారిగా ఇక్కడ ఏంది నువ్వు చేస్తున్నా దానికి ఎదురెదురు ఎదురు అదేమన్నా నీ కూతురా ఏంది చాచా నా స్నేహితుడు కూతురు నా కూతురు లాంటిదే కదమ్మా మరేంది నువ్వు చేయటం ఏం లేదమ్మా చిన్నపిల్ల కదా నీకేం పని లేదా లేదమ్మా అన్నీ చేసుకొని వచ్చాను కాస్త సాయం పడదామని మన ఇంట్లో పనేగా అమ్మా మనం చేసుకుంటే తప్పే ఉంది ఆ అది గదే అందుకే నువ్వంటే నాకు ఇష్టంరా నువ్వు నాకు తెగ నచ్చుతావు ఆ విషయంలోనే ఎదవా అనేసి బొగ్గగిల్లి వెళ్తే బాకమ్మా ఇక్కడ ఆదరణ కూడా అలాగే ఉంటుంది అంటే నవ్వుకుంటూ రుద్రాన్ని పనిచేసుకుంటూ చూస్తుంది కింద చిన్నకోడలో అన్నీ పెద్ద పెద్ద వెండి గిన్నెల్లోకి సర్ది తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టడం కంచాలు పెట్టడం గ్లాసులు పెట్టడం వాటర్ పెట్టడం కింద పని అంతా చేసుకోవటం ముసలా వెండి లోపలికి తీసుకెళ్ళి పెద్ద కోడలు ఒళ్ళంతా నూనె పట్టించడం అలా కూర్చుంది పెద్ద పర్వతం కూర్చున్నట్టు పీట మీద నలుగులు వేయటం తలస్నానాలు చేయించడం చీర కట్టడం సాంబ్రాణి వేయటం కాళ్ళకి అలా పారాణి పెట్టడం నగలన్నీ వేయటం ఇదేమన్నా కొత్త పెళ్లి కూతుర శోభనం పెళ్లి కూతుర దీన్ని ఎంత ఎదురు ఎదురు అలంకరణ అనుకున్న తర్వాత సాయంకాలం దాకా చేసి 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 చేస్తానే ఉంది రుద్రాణి ఎంత చేసినా కొంపలో పని అవ్వదే అని చేసి 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 అయిపోగానే రాత్రి పదకొండు గంటలు అవ్వొస్తుంది అవ్వొచ్చిన తర్వాత ఈ రోజుకి ఇంకా పని అయిపోయింది కమ్మ అమ్మాయిని నేను తీసుకెళ్తానులే ఎందుకురా ఏడే ఉంటుంది ఉన్నాయి అందు మైసమ్మ వద్దులేమ్మ మా ఆడోళ్ళు పిల్లని చూడాలని కలవడిస్తుంది దేనికంట దానికి ఇద్దరు కొడుకులేగమ్మా ఎప్పుడో చిన్నప్పుడు చూసిందే నా స్నేహితుడు నన్నయ్య అంటదమ్మా అదేలే నేను మూడా అన్నానా అనేసరికి రుద్రాణ అలా చూస్తే ఇక్కడ ఇలాంటివి పట్టించుకోకూడదు నాన్న అన్నాడు నారాయణ అన్న తర్వాత అదేనమ్మ పిల్లని మా ఇంట్లో అక్కడ అక్కడుంటుంది పెళ్లి కాని పిల్ల కదమ్మా సర్లే పొద్దున్నే నాతో పాటు తీసుకొచ్చేస్తానమ్మా డ్యూటీ టయానికే వస్తాను బాబుగారు అని కాళ్ళకి దండం పెట్టి మైసమ్మ కాళ్ళకి దండం పెట్టి రుద్రాణితో పెట్టించి ఆ తర్వాత వస్తామమ్మా అని అక్కడున్న అమ్మాయిలకే మానసమ్మ వైదేహమ్మ వస్తానమ్మా అంటే అలాగే నారాయణ గారు అమ్మ మీరు ఇందాక పూలు కోసి అక్కడ పెట్టమన్నారంట బయట పెట్టింది తోటమాలి పెళ్ళం ఇగోండమ్మ అని చెప్పాక ఏమే మాలలు చుట్టండి తొందరగా నాకు పెట్టి మీ ఇద్దరు పెట్టుకోండి మీ మొగ్గులు రావట్లా అంద మైసమ్మ పక్క మీద చల్లుకోండి నా పక్క మీద కూడా చల్లండి అన్న తర్వాత ఈ మనుషులేందో ఎవరాలు ఏందో అనుకొని రుద్రాణి నారాయణ చేపట్టుకుంటే అలా బయలుదేరి బయటకు వస్తే ఒక్కొక్కళ్ళుగా మగాళ్ళు ఫుల్గా తాగేసినట్టున్నారు తోలుతూ తూల్తూ తూల్తూ తోలుతూ ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్నదమ్ములు ముగ్గురు అనుకుంటా మూడు కారుల్లో దిగారు దిగిన తర్వాత ఫస్ట్ హబ్బా వెళ్ళిపోయాడు తర్వాత ఇంకో హబ్బా వెళ్ళిపోయాడు మూడో అతను వెళుతూ ఉండగా గాలికి రుద్రానికి చున్ని ఎగిరి అతని కాలు కింద పడింది కాలు తీయాల్సింది పోయి అలాగే అటు తిరిగి రుద్రాణి వైపు చూసి ఆ చూపు అలాగే నిలిచిపోయింది చూసిన తొలిచూపులోనే పని మనిషికన్నా హీనంగా ఘోరంగా ఉన్న ఏదో మెయింటెనెన్స్ల మీద మేకప్ల మీద సిటీల్లో పుట్టు పెరిగిన పిల్లలు కాస్త మెరిస్తారు కాబట్టి ఆ హెయిర్ కట్టు ఆ లాంగ్ హెయిర్ కాస్త చూడగానే కళ్ళల్లో పడేంత నదరగా ఉన్న రుద్రాణి శంకర్కి బాగా ఎక్కేసింది దాంతో కామంతో కైపుతో అలాగే చూస్తూ నిలబడిపోయాడు వ్యామోహంతో రుద్రాణి వైపు అయితే చున్నీ లాగుతుంటే కాలు తీయట రుద్రాణి నా చున్నీ అంటున్నా కాలు తీయకుండా నుంచుంటే బాబు అనే పరిగెత్తుకుంటూ వెళ్ళి నారాయణ చెప్పు కాల్ని పైకెత్తి చున్నీ తీసి మా మావాళ్ళమ్మాయే బాబు స్నేహితుడి కూతురు ఎలా వచ్చింది చిన్న పని మీద అన్న తర్వాత ఆహా అని కింద నుంచి పైకి చూస్తూ లోపలికి వెళ్ళాక పదమ్మ పద పదమ్మ పద అనే నారాయణ రుద్రాణిని తీసుకొని ఇంటికి ఆ చీకట్లో కలిసిపోయాడు ఇంటికి వచ్చిన వేళ్ళని చూసి నారాయణ భార్య లక్ష్మి ఎదురొచ్చి రామ్మారా అని రుద్రాన్ని పట్టుకొని లోపలికి తీసుకెళ్ళి ఎప్పుడో చిన్నప్పుడు చూశాను పెళ్ళైనప్పుడు మీ నాన్న ఎంత స్నేహంగా ఉండేవాడో మీ అంకులతో మా మీ పెదనాన్న ప్రాణమే పెట్టేవాడు మీ అంకులతో ఇంటికి రాకపోకలు అప్పట్లో ఉండే ఈ ముదృష్టపోడు ఇలా నేను ఎవరి దగ్గర ఉద్యోగాలు చేయనని ఈ దరిద్రుడు తీసుకొచ్చి ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాత ఇదిగో ఈ దరిద్రపు ఊళ్ళో దాపరం చేసి అడ్డమైన వాళ్ళకి నన్ను పని మనిషిని చేశాడనే ముక్కు చేది కళ్ళు తుడిచేసుకొని అమ్మ వాళ్ళు లేరమ్మా నన్ను చూడటానికి రానన్నా రాకుండా వెళ్ళారే అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదే తిరుపతికి ముక్కుబళ్ళు ఉంటే నేనే పంపించా మళ్ళీ అట్నుంచి మన ఇంటికి ఎందుకని మూడో రోజున వస్తారు వచ్చాక ఓ నాలుగు రోజులు మన ఇంటి దగ్గర ఉంచుకొని పంపుదాం సరేనా అన్నాడు నారాయణ అన్న తర్వాత మీ పిల్లల అంకుల్ అని అడిగింది రుద్రాణి నా కొడుకులమ్మా అందులో నా పెద్ద కొడుకు ఇక్కడే ఉంటాడు నా రెండో కొడుకు నా పెద్ద కొడుకు ఇద్దరు కూడా బంగారు తండ్రిలో ఇక పెద్దోడు విషయానికి వస్తే నాలా ఉంటాడు కానమ్మా రెండో వాడు వచ్చాను దేనిపోలికే మంచి అందగాడు కూడాను ఒకడిని మేనమం పెంచుతున్నాడమ్మా అక్కడుండి చదువుకుంటున్నాడు ఒకడేమో ఇక్కడి నుంచే కాలేజీకి వచ్చేవాడు హాస్టల్లో జాయిన్ చేశానమ్మా వస్తాడు ఇవాళ రేపట్లో వాడికి కూడా సెలవులే వస్తానని చెప్పాడమ్మా అవును మీరు అక్కడ ఫోన్ ఎందుకు వాడరు అంకుల్ ఆ ఇంట్లో ఎవరు మనం ఫోన్లు వాడకూడదమ్మా సీసీ కెమెరాలు లేవుగా ఎవరు చెప్పారు నీకు లేవని అన్నీ ఉంటాయి ఆ ఇంట్లో సీసీ కెమెరాలను బయట చెక్ చేసే ఒక రూమ్లో ఒక పర్సనే ఉంటాడు మనం అక్కడ ఫోన్లు వాడటానికి లే తల్లే మనం ఏదన్నా అవసరమైతే ఆ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయాలన్నా చెప్పి వాళ్ళ ముందు మాట్లాడటమే తప్ప బయటకు వచ్చి మనం మన ఇంట్లో మాట్లాడుకోవటమే కానీ అక్కడ ఫోన్లు మాట్లాడుకొని మెసేజ్ లాంటివి పెట్టకూడదు అంకుల్ ఆ ఇంట్లో ఇందాక మనం ఇద్దరు అమ్మాయిల్ని చూసాం కదా ఎవరు వాళ్ళు ఎవరేంటమ్మా ఆ మైసమ్మ కొడుక్కి కో పెళ్ళాలు ఆ మైసమ్మ కొడుకులు ఇద్దరికి వేనాడో రుణపడి ఉన్నటువంటి ఇక దరిద్రానికి చేసుకొచ్చిన పెళ్ళాలు ఆ మైసమ్మ కోడళ్ళు అని చెప్పింది లక్ష్మి అవునా అవును అసలు ఆ ఇంటి కథ ఏంటి ఏమీ అర్థం కాలేదు చెప్పరు అన్నాక నువ్వు ముందు స్నానం చేసి రాపో అన్నాడు నారాయణ స్నానం చేసి వచ్చిన తర్వాత రుద్రాణి స్నానం చేసి వస్తే రామ్మ భోజనం ఉంటుంది కానీ అండ్ లక్ష్మీ ఒక రెండు రకాల నాన్ వెజ్లు రెండు రకాల వెజ్లు రోటి పచ్చడి జాడీ పచ్చడి అమ్ము ఎందుకంటే ఇన్ని చేశారో రోజు మేము ఇంతే తింటామమ్మ చెడు వాళ్ళం కాదు కదమ్మా బతికి షెడ్డోళ్ళంగా కింద నుంచి పైకి రాలేదమ్మా పైనుంచి మా బతుకులు ఇక్కడ ఇది ఇచ్చాడు మీ అంకులు అన్న తర్వాత ఈ ఇల్లు వాళ్లేనమ్మ బిచ్చమేశారు ఒక పెళ్లి రోజున ముసలోడికి చాలా నమ్మకంగా ఉంటాడని మీ అంకులు ఆ వెంకట సుబ్బ వయసు వచ్చినోడు ఉన్నాడుగా వాడు మీ అంకులకి ఇదిగో ఈ మూడు గదుల మూడు బెడ్రూమ్లును ఒక హాలు కిచెను ఉన్నటువంటి పంప మమ్మల్ని ఉండమని మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి మా మొహాన్ని పడేశారమ్మా ఎందుకు పడేశారని అడగవే తల్లి ఎందుకంటే ఏనాడో ఈ ముదృష్టపోడికి వీడు మేనమా ఒకటి దాపరం అయితే వచ్చాడమ్మా ఆ ముండా కొడుకు ఇక్కడ పనిచేసే కొడు వీళ్ళ దగ్గర వీళ్ళ తాతలు నాన్నల హయాముల నుంచి ఆ ముండా కొడుకు వాళ్ళకి అదే పని ఆ ముదృష్ట ముండా కొడుకు చేసి మీ అంకుల్ దరిద్రుడు నేను ఎవరి దగ్గర పని నేను ఎవరి చేతి కింద అంటే దా 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 నీకు అసలు ఇంకే ఉందని పాలపోవా చూపించి చిన్నపిల్ల పిలిచినట్టు పిలిచి ఇక్కడ ఇరికిచ్చాడు చచ్చాడమ్మా ఆ తర్వాత ఇక వాడి పిల్లలకి వాళ్ళకి వాళ్ళు విముక్తి చేసుకొని మమ్మల్ని దూషించారు లోపలికి అయిపోయిన తర్వాత మాకు ఫస్ట్లోనమ్మ ఈ కొంపేమివల అందులోనే చచ్చేవాళ్ళం సర్వెంట్ క్వార్టర్స్లో నన్ను నా ముసలిది వాడేదమ్మా చెబితే బాగోదు కానీ చెండాలపుది అది ఏ సగుతొచ్చు మైసమ్మ దానికి కాళ్ళ గోళ్లల్లో మట్టి తీయటం దగ్గర నుంచి చెప్పకూడని పనుల దాకా అయిపోయానని అన్నీ నాతో చేయించే తల్లి అదే నీకో విషయం తెలుసా దాని కొళ్ళు రుద్ది నీళ్లు పోసి ఆంతరంగిక పని మనిషిని అయిపోయాను కొన్నాళ్ళు నేను దాని కొడుకులందరూ పెంపకాలు నా చేతి మీదగానే జరిగిపోయినాయి అమ్మ వాళ్ళకు ముడ్లు గడగా మూతులు గడగా ఉన్నారు తల్లి ఆ కూతుళ్ళకి సేవలు చెయ్యి చివరికి వాళ్ళు పెద్ద మనిషి అయినప్పుడు అన్నీ నేనే వాళ్ళు పక్కన పడుకొని చెయ్య నాకు పులిసిపోయి ఒళ్ళంతా నాశనం అయిపోయి ఆరోగ్యం అంతా ఎట్టయిపోయినా చిటికేస్తే ఎప్పుడు రమ్మనమంటే అప్పుడు వెళ్ళాలమ్మ ఇదిగో ఈ కొంప ధర్మం చేశారు ఎందుకనేది చెబుతాడేమో చూడు నాలి ముచ్చోడు మీ అంకులు కూర్చొని ఎందుకో తెలుసా తల్లి వాళ్ళకి తా అంటే తూ పొట్ట పొడిస్తే అక్షరం రాదమ్మ మొగుడు పెళ్ళడానికి అలాగనే గుండాగిరిలు చేయటమును జనాలు పీకలు పోయటంలో ఏమీ వెనకాడరు మటర్లు కూడా చేస్తారా ఒకప్పుడు ఉండేదంటమ్మా కాస్త ముసలోడి హయాములో కూడా ఉంది ఇప్పుడు కొడుకుల హయాముల దగ్గరికి వచ్చిన తర్వాత కాస్త అలా అయ్యి ఏదో జరిగి జరగనట్టు తెలిసి తెలియనట్టు అప్పుడోటప్పుడోటప్పుడో తప్ప పెద్దగా చేయట్లేదు అంటాడమ్మా మరి మీ అంకులో ఎంత నిజమో కానీ నిజాయితీగా ఉండి నీతిగా ఉండి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల దగ్గర నుంచి తోటల మీద కౌళ్ళు దగ్గర నుంచే వచ్చే ఆదాయం పోయే ఆదాయం బ్యాంకులో లెక్కలు మొత్తం ఒక్క పావలా కూడా తినకుండా మీ అంకులు చూసినందుకు ఆ ముసలోడు దయతలిసి ఇచ్చిందే ఈ కొంప తల్లి మాకు అని చెప్పి లక్ష్మి భోజనం వడ్డిస్తే తినేసింది రుద్రాణి తిన తర్వాత పక్కేసిందే పక్కేసిన తర్వాత మా ఇద్దరి దగ్గరే పడుకుందు కానీ ఒక పక్క నారాయణ పడుకొని ఒక పక్క లక్ష్మి పడుకొని మధ్యలో పడుకోబెట్టుకున్నారు రుద్రాణిని అంకుల్ చందమామ కథలాగా గుర్తుపెట్టుకుంటాను ఇంతకీ వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి అని అడిగింది రుద్రాణి అడిగితే ఏముందమ్మా వెంకట సుబ్బయ్య వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి కూడా వాళ్ళకి ఆస్తి ఆస్తుపస్తులు ఉన్నాయమ్మా ఉన్నాయని చెప్పమాకు మాకు నువ్వు జనాల మీద పడి దోసుకున్నారని చెప్పు పిల్ల కరెక్ట్గా అర్థమవుద్ది అంద లక్ష్మి అదేలేమ్మా వాళ్ళు ఇక ఎలాగైతే ఏముందే వడ్డీ వ్యాపారాలు చేస్తారమ్మా వడ్డీ వ్యాపారాలు చేసి అది పాపం కాదంటారు జనాలకు అవసరమైనప్పుడు డబ్బులు ఇచ్చేవాడు వైద్యో నారాయణ హరి అని రోగంతో ఉన్నవాడికి వైద్యం చేసే వైద్యుడితో సమానం అని వాడు కట్టలేకపోతే వాడి క్రమశిక్షణ నేర్పించాలి రెండోసారి ఇలా చేయకూడదని అనేది తెలియాలని వాడింటి మీదకి వెళ్ళి వాడిని వాడి బిడ్డల్ని గెంటేసి పుస్తల తాడుతో సహా తెంచుకొని మొత్తం రాయించుకొచ్చుకుంటారమ్మా అలా కొన్ని కోట్లు పోగేశారు అవి కాకుండా పైకి బయట ప్రపంచానికి కన్స్ట్రక్షన్లు జరుగుతూ ఉంటాయమ్మ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అది కాకుండా సెటిల్మెంట్లు చేస్తారు చిన్న చిన్న కిడ్నాప్లు అయ్యి చేస్తారు పెద్ద పెద్ద ఆఫీసర్లతో అట్లా సంతకాలు అయ్యి కాంట్రాక్టుల మీద పెట్టిచ్చేస్తూ ఉంటారు నాన్న అలా కొన్ని జరిగిపోతూ ఉంటాయి వాటికింత పర్సంటేజీలని తీసుకుంటారమ్మా అన్నాక మరి ఈ ముసలైనా వెంకట సుబ్బయ్య తాగుతాడమ్మా వెంకట సుబ్బయ్య చుట్టల అలవాటు ఉంది అయితే మైసమ్మందప్ప వాళ్ళకు ఒక నియమం నిష్ట కూడా ఉంచచ్చినాయి అవి కూడా ఏంటంటే ఆ ఇంట్లో మగాళ్ళు పెళ్ళాల మీద తప్ప ఎవరి మీద చేయకూడదమ్మా పెళ్ళాలని తప్ప ఎవరిని ముట్టుకోకూడదు ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లలైనా అంతే మొగుళ్ళతో తప్ప ఎవరితో వాళ్ళు చేతులు ఎంచుకోకూడదు ప్రేమాయణాలు నడపకూడదు అలాగే వాళ్ళు మొగుళ్ళతోనే కాపురాలు చెయ్యాలి వేరే పరాయి మగాడి మీద అసలు ఆశ అనేది పడకూడదు వాళ్ళకి విడాకులు లాంటివి లేవమ్మా అది కొడుకులు కూతుళ్ళు ఎవరు చేసినా సరే ఆ ఇంట్లో ఊరుకోరు వెంకట సుబ్బయ్యకి ఇప్పుడు కూడా ప్రతిరోజు రాత్రికి పెళ్ళం కావాలి అర్థమైందా అంటే మల్లెపూలు తెల్లచీరలు రెడీ అవటాలు అర్థమైంది నాకు చూసావమ్మ పెద్ద మాళిగేద ఉంటుంది చూసావా ఆ మాళిగేద కదులుతుంటే వచ్చిన ఫీలు నీకు అందలక్ష్మి అదేలేండా అంటే అర్థమైంది మరి కొడుకులు కొడుకులు ముగ్గురమ్మ పెద్దోడు భైరవ్ రెండోవాడు కేశవ్ వాడు శంకర్ ఆ శంకర్ కాలు కిందేగా ఇందాక నీ పడిందే కోతుళ్ళు ఇద్దరు పెద్దమ్మాయి రేణుక రెండో అమ్మాయి దేవమ్మ మరి ఎవరూ చదువుకోలేదా అంకుల్ కొడుకుల విషయాల అమ్మ చదివారు ఏది ఎంతవరకు చదివారు పీజీలు చేశారా అబ్బో అంత పెద్ద చదువులు వాళ్ళేమి చదవరమ్మా పర్లా లోక జ్ఞానం ప్రపంచ జ్ఞానం మాత్రం దునియా దున్నేస్తారమ్మా చంద్రమండలానికైనా వెళ్ళొచ్చేంత తెలివితేటలు ఉన్నాయి కొడుకులు ముగ్గురికి కూడా లెక్కడొక్క బాగానే తెలుసమ్మా ఇంగ్లీష్ మొక్కలు బాగానే అర్థమవుతాయి హిందీ వచ్చు తమిళం వచ్చు అనర్గళంగా మలయాళం కూడా వచ్చు మరాఠీ వచ్చు గుజరాతీ వచ్చు పంజాబీ వచ్చు మాట్లాడతారు కూడా తల్లే లాంగ్వేజ్లకు ఏమీ తక్కువ లేదమ్మో అన్ని సోషల్ మీడియా నెట్వర్క్లు చూడటం కొడుకులకి కూతుళ్ళకి ఆ విషయంలో ఏమీ లేదు చదువులే పెద్దగా అబ్బిసావలేదు ఓహో మోస్తరుగా డిగ్రీలన్నా చదివారు అంకుల్ అబ్బో అంతదాకా వెళ్ళలేదులే కానమ్మ కథ గైరు పర్లే దాంత కొద్ది కింద దాకా చదివారులే అంద లక్ష్మి అయిన తర్వాత మరి వీళ్ళు ఇలాంటి వాళ్ళని తెలిసి వాళ్ళని కూడా కొడుకుల్ని ఎందుకు అలా చేశారు అంకుల్ మరి కొడుకుల్ని అలా చేయికి ఎలా చేస్తారమ్మా అమ్మా నాన్నల ఉత్తమ పెంపకంలో పెరిగినటువంటి ఉత్తమమైన సంతానం మరి అలాంటి పనుల్లోకి దిగక లేదంటే గనక మీ నాన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తాడు నిన్ను చదివిచ్చాడు నువ్వు ఇప్పుడు చదువుకొని రేపొద్దున ఉద్యోగాలు చేసి ఊళ్ళేలా అంటావు కానీ వాళ్ళ అమ్మా నాన్న చేసేది ఏంది సెటిల్మెంట్లు చిన్న చిన్న కిడ్నాప్లు అలాగే కాంట్రాక్ట్లు ఇవ్వనని గొంతు మీద కత్తిపెట్టి సంతకాలు పెట్టి చూటాలు ఇవన్నీ చేసేటప్పుడు మరి వాళ్ళ బలం తగ్గిపోయినప్పుడు వాళ్ళ వారసత్వాలు తీసుకోవాల్సింది కొడుకులు కదమ్మా పెద్దోడు బైరో దిగాడు వాడి తర్వాత సంవత్సరం గ్యాప్తో కేశవ్గాడి దిగాడు తర్వాత శంకర్గాడి దిగాడు ఇది కామన్గా అలా జరిగిపోద్దమ్మా వాళ్ళ ఇళ్లల్లో మరి వీళ్ళు ఇలాంటి వాళ్ళని తెలిసి పిల్లల్ని ఎలా ఇచ్చారంకులు వీళ్ళకి కోడళ్ళని ఎలా ఇచ్చి చేశారు చాలా అందంగా ఉన్నారు అసలు వాళ్ళ కోడళ్ళు అదిగది ఆ ముద్రష్టపు వాటికి ఆ అందమే తెచ్చిందమ్మా చేటు నీకు విషయం తెలుసా అన్నాడు నారాయణ చెప్పండి అంకుల్ అంటే పెద్ద కోడలు ఎవరనుకుంటున్నావమ్మా వీళ్ళవన్నీ కప్పిపుచ్చటానికి ఎప్పుడూ ఏదో కేసు విషయంలో ఒక లాయర్గాడు ఉంటాడమ్మా పెద్ద యంకుడు వాడే ఆ లాయర్గాడు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వీళ్ళ కేసులు కప్పిపుచ్చి 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 వాడు బాగా పుణ్యాలు మూట కట్టుకున్నాడు ఆ తర్వాత ఒక రోజున ఆ మానసు ఉంది కదా వాడి కూతురే లా కంప్లీట్ చేసిన తర్వాత నా తర్వాత నా కూతురు నా అంత అయింది ఇహ నుంచి నా కూతురు కూడా మీ వ్యవహారాలన్నీ చూస్తుంది ఆశీర్వాదం కోసం తీసుకొచ్చానని ఇంకేముంది వీళ్ళు భూమి మీద కుట్టినటువంటి అసలు మూడు పెళ్ళాలు దేవతలమని ఫీల్ అవుతారని ఎగేసుకొని తీసుకొచ్చాడమ్మా వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత అలా తీసుకొచ్చారు ఇక అంతే పెద్దోడు బయటికి వెళ్ళి అలా లోపలికి వస్తా వస్తా మానసం చూశాడమ్మా ఇది నాకు నచ్చింది అన్నాడు అంతే అనగానే మానస లా చేసిందా అయ్యో కంప్లీట్ అయిపోయిందమ్మా మరి వాళ్ళ నాన్న లాయర్ అయి ఉండి ఎలా అంకుల్ ఒప్పుకోక ఏం చేస్తాడమ్మా ఒప్పుకోకపోతే ఏమవుద్దో వాడికి తెలుసుగా వాడికి ఆల్రెడీ మానస కాకుండా ఇంకో కొడుకు కూతురు పెళ్ళా ఉన్నారమ్మా మొత్తం ఫ్యామిలీ అంతా ఏకాడ యాక్సిడెంట్లోనూ నుజ్జునుజ్జేసి వచ్చారనే న్యూస్ తెల్లారిపాటికి అలా వస్తుంది కదమ్మా లారీ కింద పడిపోయారని సినిమాల్లోనే చూసి ఉంటావు నువ్వు కానీ ఇక్కడ రియల్గా కూడా అలాగే జరుగుద్దిమ్మా మూసుకొని కూతురునిచ్చి పెళ్లి చేసి కనీసం మానస వాళ్ళమ్మ రాను కూడా రాదమ్మ ఫోన్ కూడా చేయదు వాళ్ళ నాన్న కేసు విషయంగా వచ్చినప్పుడు కూతురు కోసం కనీసం ఓ మోర కూలును లేదంటే కనుక ఓ పావుకిలో స్వీట్లు కూడా దాడు బాగున్నావా అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఎన్నాళ్ళు అవ్వలేదమ్మా పెద్దోడు పెళ్ళి రెండేళ్ళు అయిందంతే అంతే ఆ తర్వాత మరి రెండో అతను అబ్బో ఆ అద్భుతం దగ్గరికి వస్తున్నాను ఉండమ్మా రెండో పాళ్ళు ఏం చదివింది అనుకుంటున్నావు ఏం చదివింది అంకుల్ సిఏ సీఏ అంటే చార్టెడ్ అకౌంటెంట్ ఏంటేనమ్మా నువ్వు కరెక్ట్గానే విన్నావు దాని బాబే వైదేహి దాని బాబు వీళ్ళ అకౌంట్స్ వీళ్ళ లెక్కలు వీళ్ళ ఇన్కమ్ ట్యాక్స్లు నేను ఇచ్చినవి అన్నీ చక్కగా తారుమారు చేసి లెక్కల్లో డొక్కలన్నీ బయటికి తీసి తీయకుండా కప్పేస్తూ ఉంటాడు వాడు సీఏ చదివిందని కూతురు ఎగేసుకొని స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చే కూతురు పెళ్ళని చెప్పి వీళ్ళని వచ్చి అని చెప్పి శుభలాఖి ఇచ్చుకొని అల్లుడు కూడా సీఏ అని చెప్పి ఓ ఎగేసుకొని వెళ్ళాడమ్మ వెళ్తే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా గుంపు గుంపు ఫ్యామిలీ వెళ్తారు తల్లి నేను మీ ఆంటీ కూడా వెళ్ళాము వెళ్తే అలా వెళ్ళగానే పెళ్ళి జరుగుతుందమ్మా జరుగుతుంటే రెండో వాడు కేశవ్ ముసల్దాన్తో అది నాకు నచ్చింది నేను దాన్ని పెళ్లి చేసుకుంటానన్నాడమ్మా అంతే పెళ్ళికొడుకును పక్కా తప్పించి వాడు గొంతు మీద కత్తి పెట్టారమ్మా వాడు బాబులు వాడు పంచలకి కట్టుకొని పారిపోయారు వచ్చిన చుట్టాలతో సహా పెళ్ళికొడుకు మారాడు వైదేహి పక్కన కేశవ్ కూర్చొని తాళి కట్టేశాడు మరి కాపురాలు కాపురాలుదేముందమ్మా వైదేహిని కూడా వాళ్ళ నాన్న బాగున్నావా అమ్మ అని వచ్చినప్పుడు అడుగుతాడు మరి వీళ్ళు ఏమన్నారు మొగుళ్ళనే మ్యాక్సిమం అమ్మ ఎవరికైనా సరే నోరు రెచ్చాలనే ఉంటుంది ఫస్ట్ ఫస్ట్లో బాగా రెచ్చిపోయేవాళ్ళు రెచ్చిపోతే మైసమ్మ ఊరుకుంటుందా అమ్మా ఇంట్లో పని మనుషులు ఎందుకు లేరు అంకుల్ వాళ్ళకి అన్ని కోట్లు డబ్బులుండే అబ్బెబ్బే పనివాళ్ళని పెట్టుకోరమ్మా ఇంటి కోడళ్ళకి తలరాత ఆనవాయితే అది వాళ్ళే చెయ్యాలి ఇంటి పని వంట పని మొత్తం అది మైసమ్మ రాసిన వాళ్ళ తలరాత పెద్ద కోడలు ఆంతరంగిక పని మనిషి అమ్మ మైసమ్మ పర్సనల్ వర్క్లన్నీ పెద్ద కోడలే చూసుకోవాలి ఫిజికల్ వాళ్ళ దగ్గర నుంచి మిగతా మొత్తం నేను చెప్పకూడదు నువ్వు ఆడపిల్లవే వంట పని ఇంటి పని కోడళ్ళు కలిసి చేసుకుంటారమ్మ వాళ్ళు కాక ఇంట్లో బయట పనోళ్ళు వచ్చి చేసిన కొంపంతుంటే ఎంతమందిని చేస్తే మాత్రం అవుద్దమ్మా మీ ఆంటీ చేసినా నేను చేసినా బయట పనోళ్ళు చేసినా ఆ పని ఒక లెక్కన అయ్యే పని కాదుగా తల్లి ఆ తర్వాత అప్పుడప్పుడు కోడళ్ళు రెచ్చిపోతారు మ్యాక్సిమమ్ కొడుకులు ఊరుకుంటారమ్మ అంత తాగుబోతు సన్నాసులే అయినా కూడా ఏమీ అనరు ఊడుకొని ఊరుకొని ఊరుకొని నాలుగు తీసి పెడతారు తీసిన తర్వాత వీళ్ళు రోజు రెండు రోజులు బెడ్ చేస్తారు మైసమ్మ నాలుగు వేస్తుంది వేసిన తర్వాత మొగుళ్ళు గట్టిగా పట్టుకొని పెళ్ళాలని దగ్గరకు లాగి నాలుగు ముద్దులు నాలుగు హగ్గులు ఇవ్వగానే లొంగిపోతారమ్మ మొగుళ్ళకి అలా కాపురాలు జరిగిపోతున్నాయి వాళ్ళే ఆ ఇంట్లో కుక్కిన పేనుల్లాగా ఉండటం తప్ప వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు మరి లా చదివి సీఏ చదివి అలా ఉండిపోవటం అంకుల్ అంటే ఏమనుకుంటున్నా ఇప్పుడు లా ప్రాక్టీస్ పెట్టిచ్చే పెద్ద కోడలతో సీఏ ప్రాక్టీస్ పెట్టించి రెండో కోడలతో ఇంక వీళ్ళు ఆఫీసులు పెట్టించి వాళ్ళ కిరీటాలు పెడతారనుకుంటున్నావా ఏంటి ఢిల్లీకి రాణి అయినా అది గవర్నర్ అయినా ప్రధానమంత్రి అయినా మైసమ్మ కాళ్ళు అయ్యాక ఇంట్లో ఉండాల్సిందే బొచ్చులు కడగాల్సిందే దొడ్లు గడగాల్సిందే దుప్పట్లు మార్చాల్సిందే మైసమ్మ తల్లో పేలు కొక్కాల్సిందే మైసమ్మ కాళ్ళు పట్టాల్సిందే అంతకుమించి అక్కడేమీ ఉండదమ్మా అది మైసమ్మ రాసిన శాసనం అంధలక్ష్మి అన్న తర్వాత వాటే పిటి అంకుల్ పిటి అని మనం అనుకుంటాం అంతే తలరాత అని అనుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి చేయగలిగిందే ఉందే అన్నాడు నారాయణ మరి వీళ్ళ కూతుళ్ళ సంగతి ఏంటంకుల్ అని అడిగింది రుద్రాణి ముగ్గురు కొడుకుల తర్వాతేనమ్మా ఇద్దరు కూతుళ్ళు పెద్దమ్మాయి పేరు రేణుక పెద్దమ్మాయి కూడా ఏమీ చదువుకోలేదు మరి కూతుళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయమ్మా ప్రేమాయణాలు అవి ఏమీ లేవు అంటే ఎవరితో అని అదే పెద్దల్లుడు బంగారం అమ్మ ఎంటెక్ చదువుకున్నాడు పిల్లాడు ఎప్పుడో వాళ్ళ నాన్న ఈ ముదరుష్టపూడి వెంకట సుబ్బయ్ గారు యాక్సిడెంట్ అయ్యి కారులో అలా చెట్టుకు గుద్దుకొని ఏలాడుతుంటే రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు మూడు పెళ్ళని చూసి ఊరుకోలేక ఈ ముదృష్టిపోడిని హాస్పిటల్లో చేర్చి కాపాడారంట కాపాడారని మీ అబ్బాయిని నేను చదివిస్తా అన్నాడంటే దరిద్రుడు అని ఆ పిల్లాడి ఫీజులు అవి పంపేవాళ్ళం లేమ్మా అలా ఆ పిల్లాడిది ఎంటెక్ అయిపోయి ఉద్యోగం వచ్చింది తల్లి వచ్చిన తర్వాత ఎంత మంచోడు అంటేనమ్మా పిల్లోడు రెండు చేతులు ఎత్తి దండం పెట్టచ్చు తల్లి అంత బంగారు కొండ చక్కగా ఉంటాడమ్మా ఎంత సంస్కారం అని ఎంత చదువుకున్న ఉన్న పిల్లోడని స ఉద్యోగం వచ్చింది మీ వల్లే మీరు పెట్టినటువంటి భిక్ష వల్లే ఎదిగాము అని వాళ్ళ నాన్న తీసుకొని అమ్మ తీసుకొని వచ్చారమ్మా పిల్లోడినే అంతే కంట్లో పడిపోయాడమ్మా ఆనేశాడు వాళ్ళని ఎల్లను కూడా ఎలా నీ తల్లి వెనక్కి పెద్ద కూతురినిచ్చి పెళ్లి జరిపించేసాడు ముసలోడు అంతా దాంట్లో కూడా ముసలోడు పెద్దల్లుడు కట్నాలు కానుకల కింద భారీగా ముట్ట చూద్దాం అనుకున్నాడమ్మా కానీ విలువలు గల్లోళ్ళమ్మ వాళ్ళు వద్దంటే వద్దని ఐదు నయా పైసలు పుచ్చుకోలేదు వీళ్ళ అమ్మాయికి వీళ్ళే కాస్త బంగారం పెట్టుకొని పంపుకోవటమే తప్ప పిల్లోడు రూపాయి తీసుకుందలేదు ఆ అబ్బాయి కష్టార్జితంతోనే ఆ అబ్బాయికి ఒక చెల్లెలు ఉంటేను ఆ పిల్లకి ఆ అబ్బాయి వాళ్ళ నాన్న కలిసి కాస్త వాళ్ళకున్న ఆస్తుపాస్తులు ఉంటేను అవి పెట్టి ఆడపిల్ల ఒక్కటే ఉందని అమెరికా సంబంధం వస్తే ఇచ్చి చేసి పంపించారమ్మా ఆ పిల్లకి ఇద్దరు పిల్లలు ఈ అబ్బాయికి రేణుకకే ఇంకా పిల్లలు లేరు తల్లి మరి చిన్నమ్మాయి చిన్నమ్మాయి పేరు దేవమ్మ వీళ్ళ ఫ్యామిలీ మొత్తంలో మనిషి మృగం కాదు అనేది ఎవరైనా ఉందంటే ఆ దేవి అమ్మాయే దేవి బాగా చదువుకుంది బీటెక్ దాకా తెలివైన పిల్ల అందంగా ఉంటుంది సంస్కారం ఉన్న పిల్ల వేళల్లా పిచ్చుకుక్కల్లా మనుషుల మీద పడిపోయే తత్వం కూడా కాదు ఆ పిల్లదే ఇక ఆ పిల్ల సంగతే అట్టాటి పిల్లని ఎట్టాటింట్లో ఇచ్చుకోవాలమ్మా మనం కట్నాలు ఇచ్చుకుంటున్నాం అయ్యి ఇవి అనుకున్నప్పుడు పెద్ద ఇంట్లో చూసి ఏసిటీలో ఓ డాక్టర్కో ఒక ఇంజనీర్కో ఓ లాయర్కో ఇచ్చి చేసుకోవద్దు ఈ మంద నోట్లో ఊసిపెట్ట అంటే అన్నారంటారు కానీ వీళ్ళ దేవసాలు కట్ట అచ్చం వేళలాంటి టు ఓ ఫ్యామిలీలో పంపించారమ్మా పిల్లని తోడుకోడళ్ళు మరుదులు అత్ అమ్మా ఉన్న ఇంట్లో పంపారు ఆ పిల్ల మొగుడికి తా అంటే తూరాదమ్మ వాడి పేరు రమణ వాడచ్చం అచ్చం మైసమ్మ కొడుకులు ఎలా ఉంటారో అలాగే ఉంటారు ఆ దేవి అమ్మాయిల అత్త అచ్చం మైసమ్మ లాంటిదే అదే అది ఇంట్లో ఎంతమంది ఉన్న పసి పనులు చేయాల్సిందే అదేలేమ్మా ఇక మైసమ్మను చూసావుగా నేను నీ చెప్పేది ఏముందే మైసమ్మకి జిరాక్స్ కాపీ తల్లి ఆ దేవి అత్త దేవికి కూడా ఇంకా పిల్లలు లేరమ్మ మొన్న మధ్యనే రెండో అబ్బాయి పెళ్ళి రావటమే ఇంకా తర్వాత మళ్ళీ వాళ్ళు రానిచ్చింది లేదు పద్ద పద్ద పుట్టింటికి కూడా పంపరు మరి వీళ్ళ మూడో అబ్బాయి ఎందుకు పెళ్లి చేయలేదు అంకుల్ అబ్బో అంత అదృష్టమో దురదృష్టమో చేసుకుంది ఇంకా భూమి మీద ఏడ పుట్టిందో నానా అది ఇంకా అంత పుణ్యం చేసుకొని వీళ్ళ కంట్లో పళ్ళే తల్లి అందుకే నాన్న ఇంకా అవ్వలేదో అంటే ఆ మాటకి మీకు కొడుకులు అయిపోయారు అంకుల్ అబ్బో నా కొడుకులు వాళ్ళకు అందుబాటులో ఉండే కొడుకులు కాదు కదమ్మా వాళ్ళ కొడుకుల కన్నా నా కొడుకులు చిన్నోళ్ళు వాళ్ళ కూతుళ్ళ వయసులకు అటు ఇటుగా ఉన్నోళ్ళైనా సరే నా కొడుకులు వాళ్ళకి ఎక్కరమ్మా ఎందుకంటే వాళ్ళ దృష్టిలో నేను బుక్కా పకీరోన్ని బిచ్చగాన్ని కదమ్మా వాళ్ళ పెద్దల్లుడంటే తెలుగు కల్లోడు సంపాదన దక్షత ఉన్నోడు అందగాడు అన్నీ ఉన్నాయి వాళ్ళకి నచ్చాడు ఇహా పెద్ద కూతురుకా నా కొడుకులు ఇద్దరు ఈడు కాదు రెండో కూతురు విషయానికి వచ్చి అంటావా మా పెద్దోడును వాళ్ళ ఆఖరబ్బాయి ఓటే కానమ్మా మా పెద్దోడిని నేను దూరంగా పంపించేసుకున్నానుగా అసలు నేను ఇక్కడ నుంచి చదివించట్లేదు కదమ్మా దాంతో వాళ్ళ కళ్ళల్లో వాడు పడింది కూడా లేడు అన్న తర్వాత నవ్వింది రుద్రాణి అవును ఇంతకీ నువ్వు మాట్లాడుతానే పిల్ల నువ్వెవరినైనా ఇష్టపడుతున్నావా అంది లక్ష్మి అంటే ప్రేమిస్తున్నాను ఆంటీ అంటే ఎవరమ్మా అన్నాడు నారాయణ అంటే నాతో పాటే క్లాస్మేట్ అంకుల్ బీటెక్లో క్లాస్మేట్స్ అలా ఎంటెక్ వరకే కంటిన్యూ అయింది ప్రేమ స్నేహం ముందు ఆ స్నేహం మంచి పరిచయం మంచి పరిచయం ఇద్దరి మధ్య ప్రేమిస్తున్నా అని ప్రపోజ్ చేశాడు ఆ తర్వాత నేను టూ ఇయర్స్ ఒప్పుకోలేదు ఆ తర్వాత నుంచి లవ్ చేసుకుంటున్నాను ఇక ఇంట్లో అయితే చెప్పి ఒప్పించాలి మరి ఒప్పుకుంటారా అన్నాడు నారాయణ ఒప్పుకుంటారా అంటే అమ్మ నాన్నని ఒప్పించడం ఈజీగానే పెద్దమ్మ మాత్రం మమ్మల్ని అమెరికా సంబంధాలు తప్ప ఇచ్చి చేయకూడదు అనుకుంటుంది ఏముందే తల్లి అమెరికాలో అంది లక్ష్మి అమ్మమ్మ అలా అనొద్దు అంటే అమెరికా సంబంధాలు అంటే ఏదో అమెరికా వెళ్ళి బతికేద్దాం ఉద్యోగాలు చేసుకుందాం అనుకునే అబ్బాయిలకి ఇవ్వాలని పెద్దమ్మ ఏమనుకోవట్లేదు అక్క వాళ్ళని పెద్దమ్మ అనుకునేది ఏంటంటే వాళ్ళది ఇండియాలో సెటిల్డ్ ఫ్యామిలీ అయి ఉండాలి అబ్బాయిలకు అక్క చెల్లెళ్ళు అన్న అన్నదమ్ములు మ్యాథ్స్ ఉండకూడదు ఉన్న అన్నదమ్ములు ఉండాలి తప్ప అక్క చెల్లెళ్ళు ఉండకూడదు వాళ్ళు ఇక్కడ సెటిల్డ్ ఫ్యామిలీ అయి ఉండాలి అమెరికాలోనే స్థిరపడిపోయేంత డబ్బు అయి ఉండాలి అలాగే అందుకోసం అని చెప్పి చిన్నప్పటి నుంచి అక్కల్ని కానీ నన్ను కానీ ఎవరిని ప్రేమించమాకండి ఎవరితో కాల్ జారు మాకండి రేపొద్దున వాళ్ళు వచ్చి ఎంక్వైరీలు చేసుకుంటే క్యారెక్ ఉన్న పిల్లలంటే మనం కోట్లు కట్నాలు ఇవ్వకపోయినా సరే చేసుకుంటారు అబ్బాయిలు మీ మీద ఏదన్నా మచ్చలు పడితే గనక మళ్ళీ మేము ఆ మచ్చలను కడుక్కుంటా కూర్చోలేమని పెద్దమ్మాయి దగ్గర కూర్చోబెట్టుకొని చిన్నప్పటి నుంచి మీ నాన్నది ప్రైవేట్ ఉద్యోగం మీ బాబాయిది ప్రైవేట్ ఉద్యోగం మీరు ఇలాగే అయిపోయారంటే మాత్రం రేపు మీ బతుకులు ఎందుకు పనికి రాకుండా పోతాయే నాలుగు రూపాయల్లో బతకాలి మనిషి అన్నాక మాలాగా బతకూడదు నచ్చని నగేసుకోవాలంటే ఆలోచించడం చీర కట్టుకోవాలంటే ఆలోచించు కిలో మటన్ తెచ్చుకుంటే ఓ పూట బియ్యం వస్తాయిలే అన్నట్టు ఉండకూడదు ఆలోచన మనిషి కడుపు నిండా తినాలి కంటి నిండా నిద్రపోవాలి సంతోషంగా ఉండాలి అని చిన్నప్పటి నుంచి పెద్దమ్మ పెంపకంలోనేలే ఆంటీ పెరిగిందే ఆ చెప్తూనే పెంచింది కాకపోతే ఏంటంటే అక్క కూడా ఒక బ్రేకప్ ఉంది అక్క ఆ విషయం ఎవరికి చెప్పలేదు వాళ్ళు లవ్ చేస్తున్నానని కొన్నాళ్ళు వెనకాల తిరిగాడు తర్వాత ఈ అక్కకు కూడా ఫీలింగ్ స్టార్ట్ అయ్యే టైంకి వాడు వేరే దాంతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని తెలిసి బ్రేక్ అయిపోయింది ఈ అక్క జాబ్ చేసుకుంటుంది చిన్నక్క ఆల్రెడీ ఎవరిని ప్రేమించాల అబ్లోనే ఉంది నా విషయం దగ్గరకు వచ్చేపాటికి ముందు అమ్మా నాన్న సంగతి ఎట్టున్నా పెద్దమ్మ ఒప్పుకోదు ఎందుకనంటే వాళ్ళు ఏమి కోటీశ్వర్లు కాదు ఇక్కడ ఉండే కామన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ నాన్నది ఒక ప్రైవేట్ ఉద్యోగమే మా నాన్నలాగా వాళ్ళమ్మ హౌస్ వైఫ్గానే ఉంటుంది వాళ్ళకు ఒక ఓన్ హౌస్ ఉంది ఉందంకుల్ అంతకుమించి వాళ్ళకేమి కోట్ల ఆస్తులు ఏమి లేవు అతనికి ఓ సిస్టర్ ఉంది ఆ సిస్టర్ని మ్యారేజ్ చేసి అమెరికా పంపించాలి అనుకుంటున్నారు వీడికన్నా చిన్నది చదువుతుంది వీడిది ఎంటెక్ కంప్లీట్ అయిపోయి రీసెంట్గానే ನಾತೋ ಪಾಟೋ జాబ్ వచ్చింది క్యాంపస్ ప్లేస్మెంట్లో వెళ్ళి జాయిన్ అవ్వాలి ఇంకా జాయిన్ అవ్వలేదుగా ఈ సమ్మర్ హాలిడేస్ అయిన తర్వాత కాల్ లెటర్ వస్తే వెళ్ళి జాయిన్ అవుతాం ఇద్దరం కూడాను ఆ తర్వాత వాళ్ళు చెల్లి పెళ్లి చేసి చేసుకుందాం అంటున్నాడు ఎలాంటి సంబంధాలు అయితే పెద్దమ్మ అసలు ఒప్పుకోదని నాకు తెలుసు కానీ కూర్చొని నేను చచ్చిపోతాననో బతకననో మంచోడని చెప్పు కాళ్ళు పట్టుకోనో ఒప్పించాలి ఇంట్లో పెద్దమ్మదే ఫైనల్ డెసిషన్ పెద్దమ్మ మాటకి పెద్ద వినాలి మా నాన్నైనా వినాలి మా అమ్మైనా వినాలి తమ్ముడు అంటే అమ్మకి చాలా ఇష్టం మా అమ్మకి మా ఇంట్లో కొంచెం మగపిల్లలంటే బాగా ఇష్టం ఉంటుందిలేండి లేండి అంకుల్ మా అమ్మకి మా నాన్నకేమో వారసుడని తమ్ముడని వాడంటే చిన్నప్పటి నుంచి ఇష్టమే వాడిని పెద్ద స్కూళ్ళల్లో పెద్ద కాన్వెంట్లో వేసి చదివించుకొచ్చారు చిన్నప్పటి నుంచే వాడిని కాలేజీలో కూడా అలాగే వేశారు అడిగాడని అమ్మ హారం తాకట్టు పెట్టి మరి వాడి కోసమనే బైక్ కొనిచ్చిందా వాడు కాస్త యాక్సిడెంట్ అయి మూల దిగులు అమ్మా నాన్నకి ఇటువైపు వైపు చూస్తే పెద్దమ్మకి అక్కలిద్దరంటే ఇష్టం సంగతి అలా ఉంచి ముందు వాళ్ళనిద్దరినే క్వీన్స్ చేసే పెద్ద పెద్ద ఎంపైర్లు ఉన్న వాళ్ళకి ఇచ్చి చేయాలనేది పెద్దమ్మ డ్రీమ్ ఇక అక్క వాళ్ళ విషయంలో ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో నా విషయంలోనో అలాగే తీసుకుంటుంది ఈ కాలం పిల్లవు కదమ్మా ఎంత ధైర్యంగా చెప్పావు మాకు నువ్వు అంతే ఎంపర్ చెట్టుకు నిచ్చం లేసే పిల్లలు పుడతారంటే ఏంటో అనుకున్నాను తప్పే ఉందా అంటే ప్రేమించానే తప్ప నేను అతనితో ఏమీ కాలు జారలేదు ఏ రోజు అతను రిస్ట్ వరకు తప్ప ఒక స్నేహితుడుగా ఎప్పుడూ మోచేతులు దాటి నన్ను పట్టుకుందలేదు ఎప్పుడూ నా పాదాలు తప్ప ఎప్పుడు నన్ను కాళ్ళపైకి పట్టుకొని అతను తప్పుగా ప్రవర్తించింది లేదు తప్పుడోడు కాదో ఏ నైట్లో అమ్మా నాన్నలు లేరని నేను వాడిని పిలిపించుకోలేదో వాడి చేత నేను ఎప్పుడూ కూడా నాకు పీరియడ్స్ వచ్చినాయి నువ్వు నాకు అయి తెచ్చిపెట్టి ఈ తెచ్చిపెట్టి అని తెప్పించుకుందలేదు వాడి దగ్గర నుంచి ఒక గిఫ్ట్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేసి తీసుకుందలేదు వాడిని నేను ఎప్పుడు యూస్ చేసేసుకుందాం వదిలేద్దాం అనుకుందే లేదో గంటల గంటలు ఫోన్లో సొల్లు కబుర్లు సుత్తి కబుర్లు వాడితో నేను చెప్పింది లేదు సో ఇంకా అలాంటప్పుడు ఉందా అంటే అంతే అన్నాడు నారాయణ అన్న తర్వాత ఇంకొక రెండు రోజులు ఇక్కడ పని అయిపోతే వెళ్ళిపోవచ్చు అని ఆయన పడుకు తల్లి అన్నాడు ఆ రాత్రి అలా తెల్లవారిపోయింది పొద్దున్నే ఆరు గంటలకల్లా ఆయన లేచి టక్టకా రెడీ అయిపోయి లేమ్మా ఏమైంది అంకుల్ ఏం ఆరిపోయినాయి అంది రుద్రాణి ఆరింటికి డ్యూటీ ఎక్కేయాలమ్మా పద వెళ్ళిపోదాం ఇద్దరం అన్న తర్వాత ఉండు పిల్ల కాసిన పాలన్నా తాగొచ్చుద్ది గబగబా కానివే అన్నాడు నారాయణ సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళి ఏం చేస్తాం అంకుల్ అక్కడంతేనమ్మా టైం టు టైం అటెండ్ అయిపోవాలి మనం వెళ్ళే వాళ్ళని లేపుకోవాలి కానీ అమ్మ అన్నాడు నారాయణ గబా గబా ఆవిడ ఒక వైపున పాలు చేతులు పెట్టి టక 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 ఇడ్లీలు నాలుగు అలా మెదిపేసి నెయ్యి కారూడద్ది చట్నీ చేసే టైం కూడా ఇవ్వవు ముద్రష్టపూడ అంటే ఆయన కూడా అలాగే కాలే కాలే కాఫీ తాగుతా ఇడ్లీ తినేశాడు రోజు ఇంతేనమ్మ ముద్రష్ట ముద్రష్టపోవాల మధ్యాహ్నం క్యారేజీ పంపించు పిల్లకి నాకు సరేలే అన్న తర్వాత జాగ్రత్తమ్మ అంటే హడావిడి హడావిడిగా పరిగెత్తారు నిద్ర లేదు అంకుల్ కళ్ళు పడిపోతున్నాయి అందరు రుద్రానే ఇప్పుడు మనం అవన్నీ చూసుకోకూడదు ఇవాళ రేపు అయిపోతే ఎల్లుండి కల్లా నువ్వు బయలుదేరిపోదు కానీ పద 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 అనే పడిగెత్తుకుంటా దివానంలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు ఆడవాళ్ళు ఇంట్లో ఆల్రెడీ కోడళ్ళు లేచి పనులు మొదలు పెట్టేశారు కూడా మైసమ్మ మాత్రం ఇంకా లేచినట్లేదు వెంకట సుబ్బయ్య అప్పుడే లేచి యాప్ల తీసుకొని పళ్ళు పాముతున్నాడు బయట కూర్చొని కోట్ల రూపాయలు ఆస్తులున్నాయంటారు ఇంకా వీళ్ళు పోలేదంకుల్ అంటే అవి పోవమ్మా అవి ఇంకంతే ఉంటాయి కామన్ అవే అన్నాడు ఆయన అన్న తర్వాత కొడుకులు లేచి కసరత్తులు చేసుకుంటున్నారు పెద్ద కొడుకు రెండో కొడుకు మూడో కొడుకు బాడీలు ఏంటో బిల్డింగులు కట్టినట్టు కట్టారు ఒక్కొక్కడు మోటు మంద అని మోటు మంద అనుకుంది రుద్రాణి రుద్రాణి వైపు శంకర్ అలా చూస్తూనే ఉన్నాడు గేటు తీసి లోపలికి రావటం వచ్చిన తర్వాత అలా తమ వైపు చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోవటం ఆ తర్వాత లోపలికి వెళ్ళంగానే లేక మొగుళ్ళు ఒక్కొక్కళ్ళకే పదిహేను వేసు కోడిగుడ్లు పెద్ద పెద్ద వాటి నిండా ఒక రెండేసి లీటర్ల పాలు దానికి తోడు ఇక ఇంత అలా కుక్ చేసిన మటను తీసుకొని వెళ్తుంటే దేనికిది అని అడిగింది రుద్రానే ఇదా వాళ్ళ బ్రేక్ఫాస్ట్లే అంటే వాట్ఫాస్ట్ అందే అంటే ఇది వాళ్ళు బ్రేక్ఫాస్ట్కు ముందు తినే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్లే అన్న తర్వాత తీసుకెళ్ళిందే అలా వాళ్ళిద్దరూ కలిసి మొగుళ్ళకి తీసుకెళ్తే నువ్వు కూడా రమ్మను అని రుద్రాణిని పిలిస్తే శంకర్ ప్లేటు రుద్రాణి చేతికిచ్చారు రుద్రాణిని చూస్తూనే శంకర్ ఇరవై గుడ్లు తిన్నాడు రెండు లీటర్ల పాలు తాగాడు దాంతోపాటు ఇంత మటనో అలా ఫ్రై చేసి మసాలాలు వేసింది నంచుకొని తినేశారు అయిపోయిన తర్వాత చెట్లు కక్కిందాక మళ్ళీ కసరత్తులు చేశారు అయిపోయేసి లోపలికి స్నానాలు చేసినట్టున్నారు మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేపాటికే డైనింగ్ టేబుల్ నిండా టిఫిన్లతో నింపితే ఈలోపు పెద్ద పాళ్ళు వెళ్ళి మైసమ్మని లేపి మైసమ్మ పళ్ళు తోమి మైసమ్మ కాలకుడితే తీర్చుకున్నాక మైసమ్మను మొత్తం పామి రెడీ చేసి నగలన్నీ పెట్టి అనకూడదులే కానీ మాళీగేదని లక్ష్మణ మాట గుర్తొచ్చి అనుకుంది రుద్రాణి తప్పమ్మ నవ్వు బాగు చూసిందంటే నవ్వేందుకు వచ్చింది పళ్ళు పీగుతానంటది అన్నాడు నారిగా వచ్చా అంది మైసమ్మ వచ్చానమ్మగారు మరి కాళ్ళకి దండం పెట్టుకోదా అన్న తర్వాత వస్తున్నానమ్మ అదేది పని చేసుకుంటుంది వచ్చింది సర్లే దాని తర్వాత వచ్చి పెట్టుకోమని నా కాళ్ళకి దండం అన్నాక వెంకట సుబ్బయ్యని పనోడు కూర్చోబెట్టి ఒళ్ళంతా నూనెలు రాసి ఇక స్నానాలు చేయించి రెడీ చేయించి తీసుకొచ్చి కూర్చోబెడితే మొడు పెళ్ళాం కలిసి జస్ట్ నలభై గారెలు ఒక ఇరవై ఇడ్లీలు దాంతోపాటు ఒక పది పది దోశలు ఒక పదేసి పూరీలు ఎంతంత మైసూరు బజ్జీలు ఒక ఒక ఇరవై తినేసి అని తేపుకుంటూ ఇంత పెద్ద గ్లాస్ ఒక లీటర్ కాఫీ తీసుకొని అక్కడ కూర్చున్నారు మూడు పెళ్ళ నెలంతా బ్రేక్ఫాస్ట్ చేయడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సరిపోయాయి ఒక పూటలో తొక్కిందనుకోలేదు పొట్లోకి అంటే అమ్మ ఎంతసేపమ్మ పావు గంటలో అరిగిపోతే మళ్ళీ నెక్స్ట్ సెషన్కి రెడీ అవుతారమ్మా కోడల్లో అన్నాడు నారాయణ ఏరా నారిగా టిఫిన్ వేసా అంది మైసమ్మ తిన్నానమ్మ ఏం తిన్నా వేటే ఏముండింది అది ఇవాళ రాత్రి నిద్రపోనిచ్చావన్నమాట అందుకే పొద్దున్నే లేచినట్టుందిగా అదేనమ్మా అదే అదే ఏం మాటలు అంకులు ఇవే ఎబ్బే ఎలాంటి లైట్ తీసుకోవాలి నాన్న నేను ఇప్పుడు పౌరుషాలకు వెళ్ళే రాత్రులు అదే అదేమన్నా పొడుసు పిల్ల నేనేమన్నా చేశానా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకూడదమ్మా ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ కూడా స్టిల్ యంగ్ వాళ్ళకి నైటీజ్ యంగ్గా ఉంటుంది వాళ్ళు ఇంకా క్లోజ్గా ఉంటారు నేను అన్ని నీకు చెప్పకూడదురా నాన్న పద అన్నాడు నారాయణ అన్న తర్వాత ఏంటి అంకుల్ అలా ఉండాలన్నా కూడా ఓపికలు ఉండాలి తెలుసా ఆ వజాన తింటే ఓపికలు ఉండక ఏముంటాయి మరి మీరు ఆంటీ అంటే పట్టుమని పట్టడం మెతుకులు కూడా తినరు అలా అనుకుంటే మా మమ్మీ డాడీ ఎన్నాళ్ళు అయిందో ఎప్పుడు క్లోజ్గా ఉంటారో కూడా ఎవరికీ తెలియదు అలా ఉండటం కూడా ఒక ఇదే లేండే పదండి అంటే నీలాంటి ఒక కూతురు ఉండాల్సిందమ్మా నాకు ఏ అంకుల్ మీ కూతురుంటే ఎన్నాళ్ళు వాళ్ళు ఖాళీగా ఉండనివ్వరులేండి ఈ పాటికి వాళ్ళ ఆఖరి అబ్బాయికి మీ కూతురునిచ్చే ముసల్ది చేసుకోవటం అయిపోయేదే ఇప్పుడు హియ్యంకున్న అయ్యి కూర్చుంటే తన్ను నుంచుంటే తన్ను నేను ఇచ్చుకోనిలేమ్మ ఇప్పటికే బొత్తుకి అయిపోయిందే ఇంకా ఒకటే తక్కువ నా బొత్తుకి అంటూ ఉండగా రుద్రాణి మాట్లాడటం నారాయణ మాట్లాడటం శంకర్ గమనిస్తూనే ఉన్నాడు ఆ రోజున వెంకట కూడా బయటికి వెళ్ళాడు పనుందని భైరవ్ వెళ్ళిపోయాడు కేశవ్ వెళ్ళిపోయాడు శంకర్ ఇంట్లోనే ఉండిపోయాడు ఆ రోజు చాకిరి కాస్త చెప్పలేదు మైసమ్మ రుద్రానికి పెద్ద కోడల్నే తన కాళ్ళు అని పమిటి సరి చేయమని వాల్ జడ వేసి వాల్ జడ్లో పూలు పెట్టాలి ఎంత బారు సవరం వేసి మై పోల్ జడ్లాగా వేయించుకొని వంకులు జడ మురిసిపోయి అద్దం ముందు లిప్స్టిక్లు వేయించుకొని మేకప్లు వేయించుకొని పులిసిపోతుంది పెద్ద కోడలికి చేయలేక ఒకవైపు రెండో కోళ్ళకి వంట పనులు హెల్ప్ చేసి అయిపోయిన తర్వాత ఊడిసి 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 తుడిసి తుడిసి ఒక పక్క నారాయణకి సలుపుచ్చేసి రుద్రానికి అలుపు వచ్చి అడ్డం పడిపోయారు మధ్యాహ్నానికి రుద్రాని జీవితంలో ఇప్పటివరకు ఏ రోజు తినలేదేమో లక్ష్మి ఏమంటా పంపించిందో కానీ కైమా కూరకు బాక్స్ నిండా పంపించింది దాంతోపాటు రెండు గిన్నెల నిండా అన్నం పంపించింది దాంతోపాటు చేపల పులుసు పంపించిందే కోడి వేపుడు పంపించిందే పప్పుచారు పంపించిందే రోటి పచ్చడి పంపించిందే పిచ్చి కుక్కలు కూడా తినవేమో అలా కూర్చొని తింటున్న రుద్రాణి వైపు జాలిగా చూస్తూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు నారాయణ ఏంటి అంకుల్ అంటే ఏం లేదు తల్లి తినమ్మ తిన కళ్ళు తిరిగిపోతున్నాయి అంకుల్ అమ్మో ఈ కొంపలో షాకిరికి రోజు నా బొత్తుకు అదేగా అమ్మ ఏ రోజు నీకో విషయం తెలుసా మీ పెదనాన్న నేను కలిసే కదమ్మా చదువుకున్నా చాలా డైట్ మెయింటైన్ చేసేవాడిని నాన్న ఆ రోజుల్లో నేను ఎంత హెల్దీ డైట్ అంటే అసలు నాది చెప్తే నమ్మవు కానీ జస్ట్ ఒక బాక్స్లో అట్లా కర్డ్ రైస్ ఆవకాయ బద్ద జస్ట్ ఒక దాంట్లో బంగాళదుంప వేపుడు కానీ క్యారెట్ వేపుడు కానీ అలా తిని అసలు బాడీ పెంచకుండా ఉండేవాడిని అమ్మ ఎక్కడ అందమైన అమ్మాయి పెళ్ళంగా రాదోననే పాపం మీ ఆంటీతో పెళ్ళైన తర్వాత కూడా న్యాయం చెప్పాలి నాన్న అది వచ్చి నాలుగు రకాలు వండగలిగి ఉన్న చాలా లైట్గా తీసుకునేవాడి నాన్న డైట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు నన్ను సాపే సాపుడికి వీళ్ళు నన్ను వాడే వాడుడికి క్యారేజీ గిన్నెలు అలా పెరిగిపోయి ఆరు గిన్నెలకి వెళ్ళినాయి అమ్మ ఏంటో నేను మాత్రం జీరో ప్యాక్ మాత్రం అలా అసలు ఎక్సర్సైజ్ చేయకుండానే ఉంటున్నాను రా నాన్న అన్నాడు నారాయణ అన్నాక కడుపు తీరా తిన్నాక అటుకు పక్క కిందే పాపం నారాయణ తల కింద ఆయన భుజం మీద వేసుకున్న టవల్ తీసి ఆయన ఒకవైపున చున్నీ తీసి రుద్రాని అలా అరగంట కొనుకు తీశారు తీసిన తర్వాత లేవగానే దివాణం లోపల నుంచి ಟೀನು ಅಲಾಗೆ కాస్త స్నాక్స్ పెట్టిస్తారేమోనని చూసింది రుద్రాణి నాన్న చూస్తున్నా అంటే ఈవినింగ్ కదా అంకుల్ స్నాక్స్ లాంటివి ప్రొవైడ్ చేయరా అబ్బో అలాంటివి ఏమి ఉండవమ్మా మన ఇంటి దగ్గర నుంచే మీ ఆంటీ పంపించి ఉంటుంది ఉండు అని ఆయన బయటికి వెళ్ళేపాటికి ఒక బుట్లో పెట్టుందే లోపలికి రాకూడదా రాకూడదమ్మా ఇక్కడే పెట్టి వెళ్ళిపోతారు ఇదిగో మీ ఆంటీ పునుగులు బజ్జీలును ఫ్లాస్కోలో కాసిన నీ కోసం అనుకుంటా హార్లిక్స్ కలిపి నా కోసం టీ పంపించింది తాగుదా అని కూర్చొని తిన్నాక పదమ్మ డ్యూటీ ఎక్కేద్దాం అన్నాడు నారాయణ చేసి 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 ఊర్సి ఊర్సి తుడిసి 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 చేస్తూనే 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 ఉన్నారు అలా పై ఫ్లోర్కి వెళ్ళేపాటికి అక్కడ శంకర్ ఉన్నాడు శంకర్ ఉంటే ఆ ఫ్లోర్ అంతా రుద్రాణి ఊడవటం మొదలుపెట్టింది ఊడుస్తుంటే శంకర్ కావాలని సిగరెట్ యాష్ కిందేశాడు ఊడిసింది మళ్ళేశాడు ఊడిసింది మళ్ళేశాడు ఊడ్సిందే అలా పదిసార్లు వేశాడు ఒళ్ళు మండిపోయి ఆ పాట నుంచోని రెండు చేతులు నడుం కాను పెట్టి నుంచోని ఏంటండి ఇది ఊడుస్తుంటే మీరు అన్నిసార్లు వేస్తారు యాస్ట్రే ఉండగా అందులో వేసుకోవచ్చుగా కింద వేస్తే ఎలా ఊడుస్తారనుకుంటున్నారో పని మనిషికి కూడా ఇంత కోపమా అన్నాడు ఎవరు చెప్పారు నేను మెయిడ్ మీకు నేనేమి పని మనిషిని కాదు మా సైట్ పని మీద వచ్చాం మేము ఇక్కడికే వస్తే మీ మమ్మీ మీ ఇంట్లో మెయిడ్స్గా మీ వదినలు సరిపోవట్లేదని నన్ను కూడా స్టాప్ చేసింది ఒక త్రీ డేస్ కోసం నేను వెళ్ళిపోతాను రేపు పని అయిపోగానే ఎవరు చెప్పాడు మీ ఇంట్లో మేము పనులు చేయడానికి వచ్చామని మీరు ఆస్ట్రేలో వేసుకోండి యాషో అన్న తర్వాత అన్నందుకైనా వద్దందని మళ్ళీ కిందేస్తూ ఏంటి దీని సంగతి అన్నాడు నారాయణే అంటే బాబు వస్తున్నానయ్యా అని పరిగెత్తుకుంటూ శంకర్ దగ్గరికి వచ్చి ఈ అమ్మాయి నా స్నేహితుడి తమ్ముడి కూతురు నా కూతురుతో సమానం ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ పేరు ఇది నాన్న పేరు ఇది పెదనాన్న పేరు ఇది పెద్దమ్మ పేరు ఇది మేము కలిసి చదువుకున్నాం వాళ్ళకి సైజ్ ఉంది అని మొత్తం పాఠం అప్పు చెప్పినట్టు అప్పు చెప్పుకున్నాడు నారాయణ ఓ వెళ్ళదేనా ఈరోజు అన్నోళ్ళు వెళ్ళారు లే సెటిల్మెంట్కి అన్న అన్నాడు శంకర్ అయిపోద్దుగా బాబు ఏరా ఇవాళ కొత్త ఏంటి మనకేం అవ్వకుండా ఉంటాయా మనమేంటో మన మగతనాలు ఏంటో తెలీదా నీకు అన్నాడు కింద నుంచి పైకి రుద్రాణిని బాడీలో పార్ట్ బై పార్ట్ స్కాన్ చేస్తూ శంకర్ అదేలే బాబు అయిపోతే అంతకన్నా ఏమైంది అమ్మా అయిపోయిందిగా నేను తడిగుడ్డ పెట్టుకొని వచ్చేస్తాను నువ్వేంట్రా ఆడింగిలి పనులన్నీ దాని వెనక తిరుగుతూ అంటే బాబు చదువుకున్న పిల్ల కదయ్యా అన్నీ చేయలేదని చెప్పి ఏ దీనికి బాగా పొగరు ఎక్కువే ఉన్నట్టు ఉందిగా ఆ మాత్రం చేయలేదు ఇది ఇంటి పని ఏ ఆడదు కాదా ఇది రేపొద్దున మొగుడికి ఏం వండి పెట్టుద్ది పిల్లలకి ఏం చేస్తుంది నువ్వు వచ్చి చేద్దు కానీ మరి నీలాంటి మొగుడిని చేసుకుంటానని చెప్పాను నేను ఇక్కడ పనులు చేస్తా కూర్చోటానికి అని రుద్రానికి అంకుల్ వెళ్దాం అందే ఆ రోజు ఎంత చేసినా కొంపలో షాకి రవ్వలా చేసి చేసి రాత్రి తొమ్మిది అయిపోయింది తొమ్మిది అయిపోయిన తర్వాత అప్పుడు ఇక మేము వెళ్తామమ్మా పిల్లలు తీసుకుంటే ఊరే నారిగా మొక్కలకి నీళ్లు పోయలేదురా మొక్కల కాడంతా ఆ పాటనే ఉంది ఇందాక ఆయన నేను పైకి వెళ్ళి సరసంగా కాసేపు కూర్చున్నామా ముద్దు ఆడుకుంటుంటే మొక్కలన్నీ ఎండిపోయినాయి పచ్చగా లేకపోతే ఆయనకి మూడు రాదా ఆయనకి మూడు రాదే నాకు మూడు రాదా వద్దమ్మా నీళ్ళేగా పోసేద్దాం పైకి వెళ్ళే అన్నాడు నారాయణ అన్నాక నైట్ నైన్ ఓ క్లాక్ మొక్కలకి ఎవరైనా వాటర్ పెడతారా అంకుల్ పెడదాం పా అమ్మ ఫ్లడ్ లైట్లు లాంటి లైట్లు ఉంటాయి వేసుకొని దేకేద్దాం పా మొక్కల మధ్యలో ఇప్పుడు అక్కడ కూడవటం ఏంటి అంకుల్ నేను చచ్చాక పా అమ్మ నేను చీపిరి కట్ట తెస్తాను ఓ చీపిరి కట్ట తీసుకుందో కానీ అని ఇద్దరూ కలిసి చెత్త ఎత్తే డబ్బా తీసుకొని ఆయనేమో పొడుగాటి రోడ్లు ఉడిసే చీపిరి లాంటిది ఆయన పుల్లల చీపిరి రుద్రాన్ని తీసుకొని పైకి వెళ్ళారు వీళ్ళ వెనకాలే వెళ్ళాడు శంకర్ కూడా వెళ్తే అలా వంగితే రుద్రాణి బ్యాగ్ చాలా అందంగా ఉంది అనేసరికి కసుమని చూసింది అలా నారాయణకేమో శివరింగి వచ్చేస్తుంది కానీ ఇమ్మ కానీ కానీ ఇమ్మ కానీ అని ఒకవైపున మొక్కలకి నీళ్లు పట్టుకొచ్చిన తర్వాత గబగబా కడుక్కొని వస్తే వచ్చేటప్పుడు మళ్ళీ సిగరెట్ ఎలిగిచ్చాడు మీరు ఇప్పుడు సిగరెట్ వెలిగిస్తారు అది కింద వేస్తారు మీరు తాగిస్తే నేను ఊడ్సేసుకుంటా మళ్ళీ మీ అమ్మ పైకి వచ్చి అది క్లీన్ చేసేళ్ళమని చెప్పుద్ది కానివ్వండి అంది అన్న తర్వాత నన్ను పెళ్ళి చేసుకుంటావా అని అడిగాడు వాట్ అందరు అందరుద్రాణి నన్ను పెళ్ళి చేసుకుంటావా అంటున్నానే అంటే నేనా నిన్న పెళ్ళ ఎవరనుకుంటున్నావు నన్ను ఏం పెచ్చపెచ్చగా ఉందా ఎలా కనపడుతున్నాను నేను నీకు నీలాంటి ఆంబూతుని ఆంబోతేనా నిన్ననేది లేదు నీలాంటి దాన్నేమంటారు దున్నపోతుని అమ్మాయిలు ఎవరైనా పెళ్లి చేసుకుంటారా ఓ నేను మీ వదినలా అనుకుంటున్నావా ఏంటి నచ్చారనంగానే ఓకే అని పెళ్లి చేసుకొని ఏదో టచ్చెస్ ఇవ్వంగానే లొంగిపోయి కాపురం చేయటానికి డూ యు నో ఓయా మాయ్ రుద్రాణి ఎం ఇక్కడ ఎలా కనపడుతున్నారా నేను నీకు ఏ నువ్వు ఆడదానివి కాదా నేను మగాడిని కాదే నా మగతనంతో నీ ఆడతనాన్ని అయితే నేను బాగానే సాటిస్ఫై చేయగలను కానీ మరీ మాటలు ఎక్కువైనా తగ్గించి పెళ్లి చేసుకో అన్నాడు అంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవటం వెంట రాస్కెల్ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా తాగి పై తెలియకుండా కొవ్వెక్కి కొట్టుకొని సస్తున్నారు ఇక్కడ ఒక్కొక్కడో అసలు మీ కొంప మీ అమ్మ నీ బాబు నీ అన్నలు నీ ఫ్యామిలీ హిస్టరీ నువ్వు ఇవన్నీ తెలిసి కూడా మళ్ళీ నేను నేను చేసుకుంటాను అనగానే నారాయణ వైపు చూశాడు శంకర్ నారాయణ గడగడ 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 ఫ్యామిలీ స్టోరీ అంతా ఎవరు చెప్పారు దీనికి అబ్బే అంటే అది ఏం లేదు ఒకళ్ళు చెప్పాలా నీ అమ్మని చూస్తే తెలియట్లా నీ అబ్బాను చూస్తే తెలియట్లా ఒకళ్ళు చెప్పాలా ఏంటి అంత బలుపు నీకు బలుప అది నా ఇంటి పేరు పొగర అది నా కెరాఫ్ అడ్రస్ ఎలా కనపడుతున్నానరా నేను నీకు మై ఫుట్ నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను అమ్ములు ఎందుకు నాన్న అంత భారీ అయిపోయిన డైలాగులు వద్దు నాన్న మరీ అంత సేటింగ్ చెప్పబా బాబు చిన్నపిల్లమ్మ తెలియదు ఏమనుకో బాకయ్యా ఏంట్రా దేని తెలియందే వయసుకొచ్చి ఇది ఎన్నేళ్ళు దీని పరువాలు చూస్తే తెలియట్లా ఎగసి ఎగసి పడుతున్నాయి అన్నీ దీనికి దీని ముక్కుకు తాడేసి దీని మదం దించి దీని పొగరణిసేవాడు లేక ప్రతి రాత్రి వస్తున్నాయి దీనికి మాటలు ఏంట్రా వాగుతున్నావు నిన్నేమైనా నేను ప్రేమించానా నిన్నేమైనా నేనేమైనా నీకు కౌగిలింతలు ఇచ్చానా ముద్దు పెట్టానా నీకు నాకేమైనా శోభనాలైనయా ఎక్కువ మాట్లాడావనుకో పళ్ళు రాలిపోతాయి నేనేదో నీ స్టెఫినీన్ అయినట్టు నీ ఇష్టం వచ్చినట్టు పరువాలు గిరువాలనే నువ్వు నీ పనికి మమ్మల్ని అలాగా లాంగ్వేజ్ వేసుకొని మాట్లాడితే ఎవరనుకుంటున్నావురా స్టూపిడ్ ఫెలో అందరు వద్దరాని ఇంకా ఆపే అమ్మ వాళ్ళకి తిట్లకు మీనింగ్ ఉంది తెలుసు బీపీ డౌన్ అయిపోతుంది నాకు కొంపకెళ్దాం అమ్మ మీ ఆంటీ మొహం మీద బొట్టలేకపోతే అది బాగోదు నాన్న పద వెళ్ళిపోదాం నీ కాళ్ళు పట్టుకుంటా అన్నాడు నారాయణ ఛ ఊరుకోండి అంకల్ ఏంటి పద్దాక వేళకి దడుస్తారు అసలు ఏంట్రా మీ గొప్ప చేసుకోను ఏంటి ఇప్పుడు చేయిది పైకి ఎత్తేసి మీదకి వెళ్ళిపోయింది రుద్రానే చేసుకోను చేసుకోను ఏంట్రా చేసుకోవు చేసుకోను చేసుకోవు చేసుకోను నువ్వా మగాడివా ఎలా అనుకోమంటావు నేను మగాడివని నాకైతే నువ్వు అనిపించట్లేదు మరి ఓకే బాయ్ అంటూ ఉండగా గట్ పట్టుకొని దగ్గరకు లాగే లిప్కిస్ పెట్టేశాడు శంకర బాబు అని నారాయణ కింద గొప్ప కూలిపోయాడు నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా నీ దండం పెడతానయ్యా పెళ్ళి కావలసిన పెళ్ళయ్యా అయ్యా 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 అరగంట తర్వాత పెదం కొరికేసరికి బ్లడ్ కూడా వచ్చేసింది రుద్రానికి యో రాస్కెల్ అని లాగి చెంప మీద కొడితే శంకర్ చెంప మీద ఐదు వేళ్ళు పడిపోయి రీసౌండ్ వచ్చేసింది పై ఫ్లోర్ అంతా నారాయణ కళ్ళు తిరిగిపోయినా వామ్మో ఎవరైనా చూసారా అనుకున్నాడు కింద చూస్తే ఒకవైపున యాభై మంది మనుషులు ఉంటారు ఆ ఇంట్లో ఇంట్లో ముసలిది ముసలోడు పెద్ద కొడుకు పెద్ద కాళ్ళు రెండో కొడుకు రెండో కాళ్ళు వామ్మో 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 వాయో వాయో దేవుడు నాయనో అమ్మో అనుకోనే ఇక వెళ్ళి నారాయణ కాళ్ళు పట్టుకున్నాడు శంకరే బాబు నీకు దండం పెడతానయ్యా అలాంటి పిల్ల కాదు బాబు నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు పెళ్ళి కావలసిన పిల్ల బాబు అయ్యా 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 నీకు తండ్రి లాంటి బాబు నేను నీ పుట్టాను ఏంట్రా అనేసి చిచి అలా అని లేదు బాబు నేను బాబు వయసులో కొడుకుని అన్నానయ్యా అన్న తర్వాత యూర్ రాస్కల్ స్కౌండ్రల్ ఇప్పుడు చెప్తున్నాను నీ నీలాంటోడు నన్ను టచ్ చేయాలంటే లైఫ్ అంతా తపస్సు చేసినా కూడా జరగని పని ఎలా కనపడుతున్నాను రా నేను నీకు నువ్వు రమ్మనంగానే నీతో పక్క పంచుకోవటానికి వచ్చే ఆడోళ్ళు అనుకుంటున్నావా పిక్ ఫిక్స్ చేసే మీ వదిననుకుంటున్నావా అరవై ఏళ్ళు వచ్చి మల్లె పూలు పెట్టుకొని గదుల్లో మీ నాంత కూలికే నీ అమ్మనుకుంటున్నావా నీ నీకు చెల్లెళ్ళు ఉన్నారు కదరా ఆ మాత్రం సెన్స్లెస్గా ఒక ఆడపిల్లతో ఎలా బిహేవ్ చేస్తావురా నువ్వు ముద్దు పెట్టంగానే నేను నిన్ను పెళ్లి చేసేసుకుంటాను అనుకుంటున్నావా నువ్వు ముద్దు పెడితే ఆఫ్టర్ ఆల్ ఒక్కసారి కోల్గేట్ పేస్ట్ వేసుకొని పళ్ళు దోమేసుకుంటే యూనో ఎలాంటివన్నీ లైట్ తీసుకో బేబీ నేను ఎం టెక్ చేశాను ఇంకో విషయం చెప్పనా ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఎవరో ఒకళ్ళు వర్జన్గా ఉంటేనే గ్రేట్ అనుకునే సొసైటీలో పుట్టి పెరిగిందనిరా నేను అలాంటిది నేను వర్జన్గా ఉండటం వెనక నా రీజన్స్ నాకు ఉన్నాయి ఒక విషయం చెప్పమంటావా నీకు నాకు ఏమైనా ఫస్ట్ నైట్ అయిందేంట్రా మరీ అంత ఇదైపోకు ఒక విషయం చెప్పమంటావా హలో బేబీ వింటున్నావా అని మొహం మీద చిటికేస్తా నారాయణ ఎందుకమ్మా ఛాలెంజ్లు మనకి ఛాలెంజ్లు వద్దు మనకే మనకి ఆగండి అంకల్ అన్న తర్వాత రే నువ్వు ఆఫ్టర్ ఆల్ ముద్దు పెట్టావనో నువ్వేదో పెళ్లి చేసుకుందామన్నావనో నీకు లొంగిపోయి వొంగిపోయి బతకటానికి నీ వదనలు కాదు నేను ఓకే పదండ్ అంకుల్ అన్న తర్వాత బాబు నేను తీసుకెళ్తున్నాను బాబు ఈ విషయం ఎక్కడితో మర్చిపోయా అని నారాయణ చూస్తే చంప మీద ఐదేళ్లు తేలి ఆ చంప మీద చేయి పెట్టి అలా రుద్దుకుంటూ రుద్రాణి వైపే నుంచున్నాడు శంకర్ శంకర్ కళ్ళల్లో సన్నగా పొర కూడా కనిపించింది నారాయణకి పుట్టి బుద్ధరిగిన తర్వాత అమ్మ బాబులే కొట్టెరగరు కొడుకుల్నే అలాంటిది పిల్ల కొట్టిందనే పాటికి ఆయనకి చేతులు కాళ్ళు కొనుకొచ్చి నువ్వు పదమ్మ దివాణంలోంచి లాక్కెళ్ళి ముందు ఇంటికి తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోయి జరిగిందంతా పెళ్ళానికి చెప్పి కూర్చుండిపోతే ఇప్పుడు ఓ మాట నేను అన్నాను మాకులే కానయ్యా వాడు ముద్దు పెడతాం కూడా తప్పే కదా మూతులు మూతులు ముద్దులు పెడతాం ఏంటి చెప్పు కుక్క పిల్లల్లోనో ఏదో పిల్లి పిల్లలా చెప్పు మనిషి పిల్లని అలా పెట్టకూడదు కదా ఏమే నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు అసలు సెన్స్ ఉందంటే నీకు వాళ్ళకి అలాంటి ఆలోచనే రాకూడదే వాళ్ళకి అలాంటి ఆలోచన వచ్చే కదే పెద్ద అమ్మాయి రెండో అమ్మాయి కోళ్ళు అయిందే ఆహా ఊరికో ఇప్పుడు ఎద్దానికి మరీ కాకపోతే ఇంక నయం నన్ను నచ్చింది దానిలా లేదంటే దివాణంలో ఇచ్చేవాడివేమో చెప్పు తీసుకొని కొడతాను నిన్ను ఇంకోసారి పనికి మాలిందానానే ఇంకా వెంకట సుబ్బయ్య గారికి అలాంటి అలవాటు లేదు కానీ ముదరష్టపు దానే లేకపోతే ఉంటావేమో వాడి స్టెఫినీగా పనికి మాలిందానా అమ్ముడు పొద్దున్నే మనం వెళ్ళిపోతున్నావు నాన్న దాకా కూడా అసలు ఇప్పుడే వెళ్ళిపోదాం బయలుదేరు అనే ఆయన ఎందుకంత భయపడిసొస్తావు అంద లక్ష్మి పుషి నీ తెలుసా కొట్టొచ్చిందని చెబుతుంటే పనికి మాలిందానే వినవేంటే ఊరికో కొడితే తలదీసి మోలేస్తారంట చేయిరే తలదీసి మొలైరే ఇంకేదైనా చేస్తారే నువ్వు వెళ్ళి ఏం చేస్తావే ఏం చేస్తావు అయ్యో పాపం అని చూసి ఊరుకుంటాం కదా మూసుకుంటావా నువ్వు నన్ను నమ్మి ఆడపిల్లని అప్పు చెప్పి వెళ్ళారంటే వాళ్ళు తెలిసినట్టే వాక్ మాకు నువ్వు అదేంది నేను ఆల్రెడీ నాటుకోడు కూరని రాగి సంకటి చేస్తే నీ వాళ్ళనేది ఎబ్బే దేవుడా నా కర్మరా తండ్రి నువ్వు చచ్చి నేను పెళ్ళం పోయిన మొగుడుగా మిగిలిపోతానేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నా చేతుల్లో నన్ను కొట్టుకుంటే నీకేం వస్తుంది ఇలా ఉంటేనే బీపీలు వస్తాయి బీపీలు వస్తే షుగర్లు వస్తాయి షుగర్లు వస్తే మాయ రోగాలు వస్తాయి అని చెప్పి పద పద అని ఆయన బట్టల బ్యాగ్ తీసుకొని ఎలాగైనా తీసుకెళ్ళి ట్రైన్ ఎక్కిద్దామని రైల్వే స్టేషన్ దగ్గర తీసుకెళ్తే ఎవడో రాజకీయ నాయకుడు పోయాడనే వాళ్ళు ధర్నా చేస్తా ట్రైన్లు రానియకుండా ఆపేశారని తెలిసిందే పోనీ బస్ స్టాండ్కి పరిగెత్తికెళ్తే అక్కడ సమ్మి చేస్తున్నారు ఆ బస్ స్టాండ్లో డ్రైవర్లు కండక్టర్లు మీ దినం చెయ్య అన్నీ మీకు ఇప్పుడే అయినాయి అంటారా మీకు కాడు గాల ఒకటి ఒకటి తర్వాత ఒకటే అందరికి ఇప్పుడే వస్తుంది పోనీ ఫ్లైటు ఎనిమిది గంటలమ్మా ఎయిర్పోర్ట్కి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే అయ్యో దేవుడా నా రాత నాకే వచ్చిందా తండ్రి తెల్లారితే మళ్ళీ ఇంటికి తీసుకొస్తే మళ్ళీ తెచ్చావేంటి అని మటన్ బోన్ని మూలిక పీల్చుతా పెడతా మూలిగా ఉషయ్ ఆ మటన్ బోన్ గొంతులో దింపేస్తా పోతావు పేడా వద్దే ఎందుకు అరుచుకుంటావు మరి ఏం చేయనే ఇలా బస్ స్టాండ్కి వెళ్తే ఇలా జరిగింది నేను అనుకుంటానే ఉన్నాను ఎగేసుకొని వెళ్ళినప్పుడు ఎగేసుకొని వెళ్ళటం ఏంటి పిల్లని దాటియాలని నేను ఆలోచిస్తంటే ఓ మాట చెప్పనా నువ్వు రేపొద్దున మామూలుగా నువ్వు దివాణానికి వెళ్ళిపో నేను చాలా ప్రశాంతంగా మూడో కంటి తెలియకుండా అమ్మాయిని తీసుకెళ్ళి చక్కగా నేను ఎక్కడి నుంచి ఒక ఊరు దాటిచ్చి అక్కడి నుంచి నేను బస్సు ఎక్కిచ్చొస్తా నిజంగా ఎక్కిస్తావేమే ఓ విషయం చెప్పనా నువ్వు పెళ్లి చేసుకున్నాక నేను నీకు చెప్పే ఫస్ట్ నిజం ఇదే నమ్మి నువ్వు సరేలే అట్లా అయితే నా మీదొట్టు చ లేదులే ఇన్నాళ్ళ నుంచి మీద దేగా వేసా బోర్ అయిపో ఈసారి ఎవరి మీద వేస్తా పోయిన మీ అమ్మ మీదొట్టు సరే అలాగైతే మా అమ్మ అంటే నీకు ఇష్టమేగా అబ్బా ఊరికా మరి కాబద్దా నాన్న తిందుగానే అన్న తర్వాత ఆ రాత్రి గడగడ గడగడ వణికిపోతూ అలా గడిచిపోయిందే తెల్లాడి నారాయణ ఆరు గంటలకల్లా లేచి ఎప్పుడూ లేనిదే పిల్లలను జాగ్రత్తగా కరెక్ట్గా గంటలో నువ్వు ఊరు దాటి చెయ్యాలి లేదంటే నేను బొయ్యి నువ్వు ముండమోపిదాని అవుతావే జాగ్రత్త అంటే ఇప్పుడు నేను ముండమోపిదాన్న ముత్తైదిన అనే దాంతో ఇదే ఉంది చెప్పు ఇప్పుడు నేను ఇంకో నాడెత్తుక్కొని పెళ్ళి చేసుకోను ఈ వయసులో నువ్వు నీ గోలా కాకపోతే అని చెప్పి నీ కామెడీగా ఉంది కదే నేను చెబుతుంటే చీ లేదమ్మ నారు పళ్ళు రాలతాయి అంటే అది నారిగా అంటే పలుకుతావు నేను నారు అంటే పలకవు నువ్వు అసలు ఏంటి నాకు ఈ కర్మ నాకు ఈ ఏంటి అసలు నా రాత నేను వెళ్తున్నానే పిల్లని గంటలో నువ్వు పంపించేయాలి తేడా వచ్చిందో తాట ఒలిసేస్తా జాగ్రత్త అనేదే సరేలే పంపించే బాధ్యత నాది నువ్వు వెళ్ళి జాగ్రత్తగా అంది అన్న తర్వాత ఆయన బయలుదేరి ఇక ఆ దివాణంలోకి రాత్రి నుంచి అలాగే నుంచున్నాడు శంకర్ అక్కడే తాగింది కూడా దిగిపోయింది రుద్రానికి కొట్టిన దెబ్బకి పుట్టి బుద్ధరిగిన తర్వాత ఎవరూ కొట్టింది లేదు తట్టు ఆడది కొట్టడం ఇంపాసిబుల్ విషయం అదే అలాంటిదే అలా నుంచొని చూస్తూనే ఉన్నాడు చూస్తూనే ఉన్నాడు దివాణంలోకి నారాయణ ఒక్కడే రావటం నారాయణ కంగారు పట్టడం ఎప్పుడూ లేనిదే చెట్ల కిందకి మూలల్లోకి పరిగెత్తే మెసేజ్లు పెట్టడం ఏమే పిల్లని పంపించావా పెళ్ళి వెళ్ళిపోయిందా అని ఫోన్ చేయటం బయలుదేరుతుంది బయలుదేరుతుంది వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అయిపోద్ది మా ఇంకో పది నిమిషాలు అంతే do okay. que... అబ్బా ఉండు ఆడోళ్ళన్నా నీళ్ళు పోసుకోవద్దంట ఇప్పుడు స్నానం చేయొతే పోయిందే ఇదిగో ఆడపాకును నేను పంపిస్తాను టెన్షన్ పడబాకు అని లక్ష్మి చెప్పడం అన్నీ వింటూనే ఉన్నాడు శంకరం నారాయణ కాలుగాలిన పిల్లల లోపలికి బయటికి లోపలికి బయటికి తిరగటం చూసి ఆ తర్వాత శంకర్ కిందకొచ్చాడు కిందకొచ్చిన తర్వాత బాబు అన్నాడు నారాయణ అనేసరికి అలా చూశాడు నారాయణ వైపు చంప మీద ఐదేళ్ళు ఇంకా అలాగే తేలే ఉన్నాయి తెల్లటి చర్మమేమో అందగాళ్ళు ఎదవలు ఎంతైనా కూడా అలా అట్ట కట్టేసింది పిల్ల కొట్టింది దెబ్బ అంత స్పీడ్ మీద అంత ఫోర్స్ మీద ఏదైనా చేయి చేసుకోవటం ఎందుకో బాబు స్నానానికి నీళ్లు తోడించమంటావయ్యా అన్న తర్వాత నేను స్నానం చేయలేదా అన్నాడు అన్న నాకు చేసావా బాబు అన్న తర్వాత బాబు ఎక్కడికి నాకు పనులు ఉండవా అదేలే బాబు అంటే కారు తాళాలు ఇద్దర వెళ్ళి అన్నాక వెళ్ళి తీసుకొచ్చాడు నారాయణ తీసుకొచ్చిన తర్వాత ఆ తాళాలు ఇచ్చేసాడు ఇచ్చేసిన తర్వాత నాన్న పిలుస్తున్నాడు వెళ్ళి లోపలికి సరే బాబు అని నారాయణ లోపలికి వెళ్ళిపోయాక శంకర్ బయలుదేరిపోయాడు ఇటు నారాయణ వాళ్ళ ఇంటి దగ్గర లక్ష్మి అమ్మ నువ్వు స్నానం చేస్తూ ఉండు నేను టిఫిన్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను నేను బయట గేటు తాళం వేసుకొని వెళ్తాను నువ్వు మెయిన్ డోరు గడేసుకోమ్మా నేను వెనకమాలి వంటింటి వైపు తలుపు దగ్గరికి వేసే ఉంది అటువైపు నుంచి నేను ఇంట్లోకి వస్తాలే కానీ నువ్వు స్నానం చేసి బట్టలు కట్టుకో ఒకవేళ నీకు స్నానానికి లేట్ అయితే కనుక నువ్వు స్నానం చేసిన తర్వాత టిఫిన్ తిను నేను ఈ సందు చివర ఒకటి ఉంటుందమ్మా దాని దగ్గర మీ అంకులకు తెలియకుండా చీటి వేస్తున్నాను రాత్రి మనిషి వచ్చాడనే హడావిల్లో దానికి చీటీ డబ్బులు ఇచ్చి రిసెప్ట్ తీసుకోలేదో అది పెద్ద దొంగ మొహందమ్మా మళ్ళీ నేను ఇవ్వలేదంటదే వెళ్ళి తీసుకొచ్చుకుంటా అంకులకి తెలియకుండా కట్టడం ఎందుకంటే తెలిసేలానే కట్టొచ్చుగా మిమ్మల్ని ఏమీ అండ్రగా ఆడోళ్ళు అన్న తర్వాత ఏవో ఉంటాయి నాన్న కింద మీద పడే తిప్పలు మీ అంకులు పొద్దున ఏ కొడుకులు చూస్తారనో అదనో ఇదనో అనుకున్నాడనుకో పొద్దున ఎవరికి తెలుసమ్మా మమ్మల్ని ఎవరు చూస్తారో అందుకే ఈ ఇల్లు కూడా ఆయన ఆయన తదనంతరం నేను నా తదనంతరం పిల్లలకని పెట్టించుకుందే ఆ తర్వాత మా మామలు ఇచ్చిన ఆస్తి కానివ్వో దాంట్లో కూడా నేను మా ఇద్దరికని ఈ మనిషిని ఒక రెండు ఎకరాలు కదలకుండా మా పేరు మీద ఉంచమనమని నా పేరు మీద రాయించుకున్నా నా స్త్రీధనం నేను ఎవరికి రాయించను బంగారం ఉందమ్మా అత్తంటోళ్ళు పుట్టినటోళ్ళు పెట్టిందే నా తర్వాతే కోడళ్ళకి ఇద్దామని ఉంచుకున్నాను రేపిక ముప్పై మూడు నాడు రూపాయి కావాలి ఏదన్నా తినాలి అంటే ఎలాగా అందుకే ట్యాప్కు పది లక్షలు చీటి వేసి ఇప్పటికే ఒక యాభై లక్షలు పోగు చేసేయాలేమ్మా ఇంకొక యాభై పోగు చేసి కోటి రౌండ్ ఫిగర్ చేద్దామనేది నా కోరిక అంకుల్తో అనుభవం నాన్న సంపేస్తాడు అంది లక్ష్మి నేను ఎందుకంటానా అంటే ఎంతైనా సరే ఇండియన్ వైఫ్స్ మొత్తానికి అన్ని వైపుల నుంచి తెలివిగానే ఆలోచిస్తారు మరేనమ్మా చిన్నోడి చదువుకి పెద్దోడి చదువుకి ఎంత అవుతున్నాయి అనుకుంటున్నా పిల్లలకి ఏమీ లోటు చేయలేదమ్మా పిల్లలకి ఏమీ తక్కువ కానీ లేదు కూడా పెద్దోడికి పది ఎకరాల పొలం రెండో వాడికి పది ఎకరాల పొలం పెద్దోడికి రెండు ల్యాండ్లు చిన్నోడికి రెండు ల్యాండ్లు ఎప్పుడో పెద్దోడి పేరు మీద మా మామయ్యోళ్ళు పాతిక లక్షలు రెండో వాడి పేరు మీద పాతిక లక్షలు వేశారు మా అమ్మ నాన్న చెరువు పది లక్షలు వేశారు చదువులకు ఇప్పుడు దాకా మొత్తం మేమే ఖర్చు పెట్టుకుంటా వచ్చాము రేపొద్దున వాళ్ళ పెళ్ళిళ్ళే వచ్చినా వాళ్ళకి మేము వెనక్కి తిరిగి బంగారం కోసం కూడా చూసుకోకుండా పోతా పోతా నారాయణ అంకులు వాళ్ళ ముందుగా మా అత్తగారు ఆవిడ చెరకు వంద కాసలు బంగారం చేయించమని బిస్కెట్లు ఇచ్చే పోయింది మా అమ్మ చెరకు వంద గ్రాములు నా తరపు నుంచి పెట్టమ్మా అని ఆమె రెండు బిస్కెట్లు ఇచ్చిపోయింది చాలదా అమ్మ ఇంకా ఏం కావాలో చెప్పు మా గురించి కూడా మేము ఆలోచించుకోవాలిగా మీ అంకులకి ఆయనకు ఉండదు రేపొద్దును ఎవరి దగ్గర చేసేస్తామమ్మా చేసిన నాళ్ళు మైసమ్మ వెంకట సుబ్బయోళ్ళు చేయించుకుంటారు కానీ ఈ పంపించారు ఇంకేమిస్తారు తల్లి వాళ్ళు మాకు ఏదో ఇస్తారనే ఆశ కూడా లేదమ్మా నాకు అందుకనే నాలుగు రూపాయలు వెనకేసుకునే ప్రయత్నం సరే నేను వెళ్తున్నాలే కానీ నువ్వు శుభ్రంగా నీళ్లు పోసుకొని నేను రాగానే నిన్ను తీసుకెళ్లి దింపేస్తాను మీ అంకులు గొడవ గొడవ చేస్తాడు నువ్వు ఈ లోపు డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ తినేయమ్మా అని చెప్పింది లక్ష్మి సరే అంటే అన్న తర్వాత లక్ష్మి వెనక వంటింటి వైపున తలుపు తీసుకొని బయటకు వచ్చి నువ్వు మెయిన్ డోర్ లోపలేసుకోమ్మా అని చెప్పి బయట గేటు తాళం వేసేసుకొని అక్కడి నుంచి చీటీలు దాని ఇంటి దగ్గరికి వెళ్ళింది దాని ఇంటి దగ్గరికి వెళ్ళిన లక్ష్మి ఆ చీటీ ఏదో అక్కడ మాట్లాడేసి స్లిప్ తీసుకొని వచ్చేస్తే అయిపోయేది ఆ చీటీలు ఆవిడ కూతురు వస్తే ఆవిడ కడుపుతో ఉంటే ఏం తెల నల్పిస్తుందే పిల్ల మీ ఆయన ఇప్పుడు కూడా మీద చెయ్యేస్తున్నాడా మీ అత్త ఎలా ఉంటారు నీతో మీ ఆడపడుచోళ్ళు తోడుకోడలు ఎలా ఉంటారు నీతో అని ఆడవాళ్ళ ముచ్చట్లు పెట్టి పిల్ల పుడితే ఎలా ఉంటుంది పిల్లాడు పుడితే ఎలా ఉంటాడని మాట్లాడటం మొదలు పెట్టి అక్కడే ఊసుల్లో కూర్చుండిపోయింది లక్ష్మి నారాయణటి వైపు నుంచి ఫోన్ మీద ఫోను ఫోన్ మీద ఫోను పడుతుంటే ఏంది అంటే తీసుకెళ్ళిపోయావా ఎక్కిచ్చేసావా పిల్లని అయిపోయిందా అని ఆయన అంటే కంగారు పడమాకు పిల్ల స్నానాలకు వెళ్ళిందే ఇప్పుడు స్నానానికి వెళ్ళటం ఏంటంటే వద్దన్నా కదా అబ్బా నీళ్ళు పోసుకోకుండా రానందలే స్నానానికి వెళ్ళింది అయిన తర్వాత టిఫిన్ తిన్నాక నేను తీసుకెళ్ళి మూడో కంటికి తెలియకుండా వచ్చే బాధ్యత నాది నువ్వు కంగారు పడబాక అయ్యా నీ వచ్చుద్దే నా మంగళసూత్రం గట్టిదని నేననుకుంటానైతే నువ్వొకడివి అది కాదే ఆడపిల్లని నమ్మ అప్పు చెప్పిపోయారు స్నేహితుడు కూతురైనా మనకు ఆడపిల్లలు లేకపోయినా మన పిల్ల లాంటిది కదంటే ఆ విషయం నా తెలీదా ఏంది నువ్వు చెప్పాలా ఏంది నువ్వాడున్నావే ఆడుంటాను మన ఇంట్లోనే ఉన్నాను వసారాలో ఉన్నాను ఇగో బియ్యంలో కాస్త నాలుగు రాళ్ళుంటే ఏరుకుంటా కూర్చున్నాను పిల్ల సానాని పోయిందన్నాగా సరే సరే జాగ్రత్త అలాగైతే అని నారాయణ ఫోన్ పెట్టేసి ఉరే నారిగా అని మైసమ్మ పిలిస్తే లోపలికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేసరికి ఇక ఒకవైపున వచ్చి శంకరు కారు అల్లంత దూరాన్ని ఆపాడో అన్నీ గమనిస్తూనే ఉన్నాడు లక్ష్మి బయటకు వెళ్ళటం ఆ తర్వాత లక్ష్మి తాళం వేసుకోవటం లక్ష్మి చీటీలు దాని ఇంటి దగ్గరికి వెళ్ళటం ఆ తర్వాత రుద్రాణి డోర్ క్లోజ్ చేసుకోవటం లోపలికి వెళ్ళటం అన్నీ చూసి గేటు దగ్గరికి వెళ్ళి గేట్ ఎక్కి దూకేశాడు గేట్ ఎక్కి దూకేసి లోపలికి వెళ్ళి దబ దెబ్బ దబ్బ దెబ్బ దబ్బ తలుపు బాదాడు బాదేసరికి ఆ వస్తున్న ఆ వస్తున్న అంటే ఆపకుండా బాదేసరికి బట్టలు కట్టుకుందాం అనుకుంటే రుద్రానే ఆంటీయేగా ఆడాళ్లేగా అంకులేటు ఈ టైంలో రారుగా అని చెప్పి టవల్ని అలా మోకాళ్ళ వరకు పైన అలా కట్టేసుకుంది టవల్ని కట్టుకున్న తర్వాత ఆంటీ ఏంటి వెనకమాల వంటింటి వైపు తలుపు తీసుకున్నారు కదా అయినా ఇటు మెయిన్ డోర్ వైపు రానని నన్ను క్లోజ్ చేసుకోమన్నారు కదా ఏం కొంపలారిపోయినాయి అని ఇప్పుడు ఇటు వచ్చారు ఏమో ఒకవేళ అర్జెన్సీ ఏమైనా ఉందేమో ఏమైనా డబ్బులు ఇవ్వలేదు అది ఇది అని చెప్పి అందేమో నన్ను తీసుకెళ్ళి మాట్లాడదాం అనుకున్నారేమో నేను వెళ్తే తాడోపేడో తేల్చేయను అనుకుని వస్తున్నాను ఆంటీ ఆంటీ మీరేగా అందరుదురానే మనిషి కాకపోతేనే నేను కాదని చెప్తాడు తప్ప మనిషి అయితే తనే అనుకుంటాడనే కంగారులో డోర్ తీసేసింది రుద్రాన్ని తీసేసరికి ఎదురుగా శంకరు ఇక అలా టవల్లో ఉన్న రుద్రాన్ని కింద నుంచి పైకి చూసి ఒక్కతోపు వెనక్కి తోసి లోపలికి వెళ్ళి డోర్ గడేశాడు పిచ్చే పిచ్చే వేషాలు వేస్తే పళ్ళు రాలిపోతాయి ఎవరనుకుంటున్నావో ఏమనుకుంటున్నావో వేషాలు వేకో ఏంటి ఎలా కనపడుతున్నాను నేను ఇంట్లో అంకుల్ లేడు ఆంటీ లేదో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇలా ఇళ్లలోకి వచ్చి వెద వేషాలు వేద్దామనుకుంటే మర్యాదగా ఉండదు నన్ను పెళ్లి చేసుకో అని పద్ధతిగా అడిగా నేను చేసుకుని రా అన్నావు నువ్వు నన్ను చెంపదెబ్బ కొట్టావు చెంపదెబ్బ కొట్టి నువ్వు అన్నమాట ఏంటే నీతో నాకేమైనా ఫస్ట్ నైట్ అయిందా నువ్వు నేనేమైనా ప్రేమించుకున్నావా ఆ ఫస్ట్ నైట్ ఏదో అయిపోతే అప్పుడు నీకు నేను తప్ప ఇంకో ఆప్షన్ గతి ఉండదు కదే ఒళ్ళు బలిసిందా ఏంటి ఇంట్లో ఎవరు లేనప్పుడు వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వైపు అని రుద్రాణి అంటుంటే శంకర్ గట్టిగా పట్టుకొని రుద్రాణిని లోపలికి తీసుకెళ్ళి టవల్ తీసేసి తన బట్టలు తీసేసి రుద్ర రుద్రాణి అరిచి కేకలు పెడుతున్న మంచం మీద తోసేసి ఇక చెప్పాలంటే కనుక ఆమెని తను సొంతం చేసేసుకున్నాడు రుద్రాణి కేకలు అరుపులు విని పక్కింటి వాళ్ళు మీ ఇంట్లో పిల్ల అరుస్తుంది లక్ష్మి అంటే ఏ పిల్లినో ఏ బొద్దింకనో ఏ బల్లినో చూసి ఉంటుందిలే అందుకే అరుస్తారు చిన్నపిల్లలది ఏముంది అందులో చదువుకునే పిల్లలు కదా కేవు కేవు కేక కేక అంటూ ఉంటారు కేవు కేక అంటే కామనేదంతా అదేదో కేవు కేక అరుపులాగా అనిపించట్లేదు అక్క నాకు అని పక్కింటావిడంటే చా ఊరికో సీరియల్స్ చూసి చూసి చెడిపోయావు నువ్వు చెప్పమ్మా మీ అర్థం ఏమంది నిన్ను మాయదారితో అంత మాట అందా అన్న తర్వాత అలా మూడు గంటల సేపు లక్ష్మి అక్కడే ఉండిపోయిందే ఉండిపోయిన తర్వాత ఈలోపు రుద్రాణిని శంకర్ చేయాల్సిందంతా చేసేసి ఆమె శీలాన్ని దోచుకోవటం జరిగిపోయిందే ఆ తర్వాత కూడా రుద్రాన్ని పెనుగులాడుతూ ఉండగా అప్పుడు తీరిగ్గా లక్ష్మీగా నారాయణ అప్పటికే రెండు వందల మెసేజ్లు అప్పటికే నాలుగు వందల మిస్డ్ కాల్స్ ఇచ్చాడు ఫోన్ కూడా ఎత్తకుండా స్విచ్ ఆఫ్ చేసేద్దాం అనుకుని కూడా సైలెన్స్లో పడేసి అప్పుడు వచ్చింది ఇంటి దగ్గరికి వచ్చి మెయిన్ గేటు తాళం తీసుకొని తీరిగ్గా మెయిన్ డోర్ ఇంకా తీలేదంటే పెళ్ళేమైనా పడుకుందేమో నేను రావటం లేట్ అయిందని అని వంటింటి వైపు నుంచే డోర్ తీసుకొని లోపలికి వచ్చింది వచ్చేపాటికి హాల్లో టవల్ పడిపోయి ఉంది ఆ తర్వాత ఏంటి వాతావరణం చూస్తే అదోలా ఉంది అనే లోపు వద్దు నన్ను చేతి అక్కడ నువ్వు ఏంటి అసలు నువ్వు ఆగవే ఆగవే అంటున్న మాట పడుతుంటే ఒళ్ళంతా చెమట్లు పోసి బిపీ డౌన్ అయిపోయి ఒళ్ళంతా చల్లబడిపోయే అప్పుడు మెయిన్ డోర్ తీసుకొని బయటకు వచ్చి చూస్తే దూరంగా అల్లంత దూరాన శంకర కారాగుంది అంతే లక్ష్మికి కాళ్ళు చేతులు ఆటం ఆగిపోయే లోపల బా ఎవరున్నారమ్మా అంటే ఆంటీ వీడొచ్చాడు ఆంటీ వీడు నన్ను రేప్ ఆంటీ అనేసరికి ఏంటమ్మా అని అలా కూర్చుండిపోయి బాబు నీ పెడతాను బాబు ఆడపిల్ల బాబు అయిపోయింది ఇప్పుడు మూడు రౌండ్లు అయింది ఇంకో మూడు రౌండ్లు అయ్యాక తెస్తాలే కూర్చో అన్నాడు అనేసరికి లక్ష్మి నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా నీకు దండం పెడతానయ్యా పెళ్లి కావలసిన పిల్లయ్యా తలుపులు బాధి 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 ఆ గుమ్మానికి ఆనుకొని ఆ పక్కనే గోడ పక్కనే కూలిపోయి మాట పలుపు లేకుండా కళ్ళల్లో నీళ్లు కారిపోతుంటే అలాగే కూర్చుండిపోయి నారాయణ ఫోన్ చేస్తుంటే భయం వేసిపోయే ఆ ఫోన్ తీస్తే ఎక్కడ చంపేస్తాడోననే ముందు పెద్ద కొడుక్కి ఫోన్ చేసి పెద్దోడా నువ్వు ఎక్కడున్నా ఇంకో వన్ అవర్లో ఉంటానమ్మా మూడు గంటల షో అంటలే మెల్లిగా రా కంగారు అని చెప్పి బాబు నీ కాళ్ళు కొట్టుకుంటా బాబు నీకు దండం పెడతా పోనీ చుట్టుపక్కల వాళ్ళని ఎవరినైనా పిలుద్దామన్నా చుట్టుపక్కల వాళ్ళని పిలిచి ఇప్పుడు తనే షో వేసినట్టు అయిపోతా ఒక క్షణం పాటు అసలు బ్రెయిన్ ఏమీ పని చేయక మంచినీళ్ళు పది గ్లాసులు తాగేసిందే తాగేసిన తర్వాత లోపల నుంచి అరుపులు కేకలు ఇక అసలు బ్రెయిన్ పని చేయక ఏం చేయాలా అని దేవుడి దగ్గరికి వెళ్ళే దేవుడి దగ్గర ఏడిసి మొరపెట్టుకొని మనిషి పిచ్చి తిరిగినట్టు తిరగటం మొదలుపెట్టిందే పక్కింటి ఆవిడ ఏమైంది లక్ష్మీదిరా అని అడిగితే అవును ఏంది ఇందాక శంకరం ఏటు దూకినట్టున్నాడంట చూశాడంట మా చిన్నోడు అంటే ఇంకేముంది జరగాల్సిందంతా జరిగిపోయిందని పక్కింటి ఆవిడతో అనేసింది లక్ష్మి అని ఆ పక్కింటి కూడా వచ్చి బాబు నీకు దండం పెడతామయ్యా ఆడపిల్ల కదయ్యా తలుపు దియ్యా తప్పయ్యా అలా చేయకూడదయ్యా నీ కూతుర్ని ఏమన్నా అడిగానంటే నేను పంపమనే అనే పట్టి దడుచుకొని ఆవిడ పారిపోయింది ఉషే ఈ టైంలో నన్ను వదిలేసి వెళ్ళిపోతావేమే నువ్వు అంద లక్ష్మి అన్నయ్యకి ఫోన్ చేయకుండా కూర్చుంటావేంది నువ్వు అంద పక్కింటి ఆవిడ నా మొగ్గు నన్ను చంపేస్తాడేమో ఇవాళ మొలతాడు తెంచేస్తాడు పెళ్ళం పోయిందని అర్థమైపోయిందిగా నాకు అని అలా కూర్చుండిపోయి గచ్చగచ్చిపోతుంటే వెళ్ళిన ఆవిడ ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పిందే అందరూ ఎవరు ఎదురెళ్ళే సిచ్యువేషన్ మైసమ్మకి వెంకట సుబ్బాయికి ఆ ఊళ్ళో వాళ్ళకే లేరు దాంతో ఎక్కడ జనాలు అక్కడ గడగళ్ళడిపోతూ ఇప్పుడు ఏం జరగబోతుంది నెక్స్ట్ ఏం జరుగుద్ది అనే సస్పెన్స్తో అలా ప్రాణాలు ఒగ్గబట్టుకొని వైపే చూస్తున్నారు ఎంతటితో నా భార్య కోసం నేను మారుతాను కథ మొదటి భాగం పూర్తి ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి ఆమ్ని శ్రీనివాస్ గారు థ్యాంక్